after all, ఓ కిల్లీ షాప్ అని మనం పట్టుకోలేకపోయామంటే ఇట్ ఇస్ షేమ్ షేమ్ టు అవర్ డిపార్ట్మెంట్ వీరప్పన్ దొరకట్లేదంటే అడవులో కష్టం కావచ్చు జస్ట్ సిటీలో మన మధ్య తిరిగే వాడిని ఏం చేయలేకపోతున్నాం వాడి మట్టుకు వాడు కాబోయే సీమ్ని ఎక్స్ఎం కొడుకుని ఆయన బాంబోదల్ని ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపాడు ఎందుకంటే మనకి పోలీసు ఉద్యోగాలు మనం చేతగాని చవట్లవని జన రోడ్డెక్కి మన మొహాల రాళ్లేక ముందే వాడిని మనం పట్టుకోవాలి ఐ వాంట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ సాంబయ్యని ఎలాగైనా పట్టుకోవాలి అన్ని వెహికల్స్ ను జాగ్రత్తగా చెక్ చేయండి దేన్ని వదిలిపెట్టద్దు ఎస్ సార్ నీలాంటి వాడి వంక చూడటమే మహాపాపం ఇంకా నీకు అనుకూలంగా వాదించటమా నిన్ను ప్రజలందరి మధ్య ఉరి తీయాలి కాబోయే సీఎంని సీఎం కొడుకుని బావమర్దుల్ని పోలీస్ ఆఫీసర్స్ ని పొలిటీషియన్స్ ని నరుక్కుంటూ పోయిన నీలాంటి క్రిమినల్కు మరణ శిక్ష తప్పదు నేను న్యాయం కోసం వాదించేవాణ్ణే కాని న్యాయాన్ని అమ్ముకు బ్రతికేవాణ్ణి కాదు ఒక క్రిమినల్ లాయర్గా ఈ కోర్టు తొడుక్కున్నది క్రిమినల్స్ ను పట్టించడానికే కాని నువ్వు చేసిన క్రైమ్స్ ని ఈ కోర్టుతో కప్పివేయటానికి కాదు ఇంకాసేపు ఇక్కడే ఉంటే పోలీసులకు ఫోన్ చేయవలసి వస్తుంది ఒక క్లయింట్ గా వచ్చావని వదిలేస్తున్నాను గీత చెప్పకు నీ రేట్ ఎంతో చెప్పు నన్ను నిర్దోషిగా నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా ఏ కొంటున్నావా బాగుపడమంటున్నా నువ్వు బయట కనిపిస్తే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తారు నువ్వు డబ్బిస్తానంటే నమ్మమంటావా నీ నమ్మకాన్ని 50 లక్షలతో కొంటున్నా ఇది అడ్వాన్స్ మాత్రమే ఏం తీసుకుంటావు విస్కీయా బ్రాందీనా గాంధీ అంత గొప్ప ఉండని కోర్టులో చెప్పు చాలు డియర్ జస్టిస్ సాంబశివరావు నిర్దోషి ఎస్ నా క్లయింట్ నిర్దోషి అమాయక్ సాంబయ్య లాంటి కిడ్డీ కొట్టు నడుపుకునే వ్యక్తి ఇంతమందిని చంపాడనడం హాస్యాస్పదం అసంభవం కూడా ఒక వ్యక్తి చిన్న నేరం చేశాడన్న సాక్ష్యాధారాలు లేకుండా ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పే ఈ న్యాయస్థానంలో ఏ ఆధారం లేకుండా ఈ కేసులో మరణశిక్ష విధించమని అడగడం తప్పు పోలీసులందరి ముందర ఎంతో మంది పబ్లిక్ చూస్తుండగా ఇతను చాలా హత్యలు చేశాడు ఎవరు ఆనర్
పోలీసుల సాక్ష్యాలు చెల్లవు సార్. సాక్ష్యం చెప్పడానికి పబ్లిక్ కోర్టుకు రాలేదు సార్. పోలీసులే సాక్షులైతే ఇండియాలో రోజుకొకడు ఉరికంబానికి వేలాడుతుంటాడు సార్. లక్షల మంది ప్రజల మధ్య పబ్లిక్ మీటింగ్ లో రాజీవ్ గాంధీని చంపితే తీర్పుకు 8 ఏళ్లు పట్టింది. ఇందిరాగాంధీని తమ రక్షక భటులే కాల్చి చంపినా శిక్ష వేయటానికి 7 ఏళ్లు పట్టింది. కారణం నేర నిర్ధారణ సాక్ష్యం. ప్రతి నేరానికి ఒక ముద్దాయిని కోర్టుకు అప్పచెప్పి చేతులు దులుపుకుని సత్య సంతన ముఖాలకు పులుముకోవాలని పోలీసులు కావాలని హాడే హైడ్రామా సార్ ఈ కేసు. కాబట్టి ఇందులో ఒక అమాయకుడు బలి కాకుండా అసలు హంతకులను పట్టుకుని నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేసి న్యాయాన్ని బ్రతికించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. సాక్ష్యాధారాలు లేని కారణంగా సాంబశివరావు అనే ముద్దాయిని నిర్దోషిగా భావించి కోర్టు విడుదల చేయడం. ఇంకొక క్షణం కూడా కుర్చీలో కూర్చునే అధికారం మీకు. మీరు ఒక జడ్జిగా తీర్పు చెప్పే అర్హత మీకు. చివరికి నేను ఒక న్యాయమూర్తినని చెప్పుకునే హక్కు కూడా మీకు. ఎందుకంటే ఓ హంతకుడికి మీరు నిర్దోషాన్ని తీర్పిస్తున్నారు కాబట్టి. ఒకటి రెండు కాదు, లెక్కలేనని హత్యలు చేశాను నేను. హంతకుణ్ణి సార్, హంతకుణ్ణి సార్! ఏ శ్యామశివరావు, ఏంటయ్యా, ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈయన 1 కోటి రూపాయలకి న్యాయాన్ని అమ్ముతానని బేరం పెట్టాడు. 50 లక్షలు అడ్వాన్స్ తో కొనుక్కున్నాను సార్. ఈయన న్యాయాన్ని తప్పుదారి పట్టించి మిమ్మల్ని అమ్మేశాడు. అయ్యా పిపి గారు, మరణ శిక్ష విధించాల్సింది నాకు కాదు వీడికి. వరకు ఈ మార్కెట్ లో జరిగిన డ్రామాకి ఇదే నా తీర్పు సార్. వీడు కోర్టుని చట్టం అనే చెత్త పారేసే చెత్త కుండించేశాడు సార్. నల్ల కోటికి పచ్చ నోట్లు అంటించుకుని న్యాయ దేవత కళ్ళ గంతలు కట్టి నడిబజారులో నిలబెట్టే బ్రోకర్ సార్ వీడు. బ్రోకర్ కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవతకి ఇలాంటి వాళ్ళంతా కౌరవ సంతానం సార్. కౌరవ సంతానం. ఇంట్లో పెంచుకునే కుక్క కూడా పిచ్చెక్కితే కాల్చి పారేస్తారా? నీకు పిచ్చెక్కింది వెంకట్ సార్. సంఖ్యలు తీసేరా. ఓకే సార్. ఒకళ్ళిద్దరిని చంపినోడికైతే స్టేషన్లు కోర్టులు. మా కళ్ళ ముందే కోర్టులోనే మర్డర్ చేసిన నీకు ఎఫ్ఐఆర్లు చార్జ్ షీట్లు వేస్ట్. ఇన్స్పెక్టర్ గారు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఈ ప్లేస్ కి తీసుకొచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాను సార్. నన్ను కాల్చి పారేస్తారని. కాల్చేయండి సార్. కాల్చి పారేయండి. Ah!
మిస్టర్ ప్రదీప్ సార్, షూట్ చేసే పవర్ ఎవరు ఇచ్చారా మీకు? కాబోయే సీఎం ని, సీఎం గారి అబ్బాయిని, ఇంకో 10 మంది వ్యక్తులను చంపేది వీడేస్తాం. ఈ రోజు కోర్టు దగ్గర లాయర్ని కూడా చంపేస్తాం. అందుకని ఇతను పబ్లిక్ ప్లేస్ లో కాల్చి చంపుతావా? ఇంతకు ముందు ఇతనే ఉన్నారు. రౌడీ షీటరా? నో సార్. టెర్రరిస్టా? నో సార్. ఎల్టీటీ కాదు, అల్ఫా కాదు, ఉల్ఫా కాదు, అయినా హంతకుడు అయ్యాడు. కారణం నువ్వు తెలుసుకో, షూట్ చేయటం మాత్రం తెలుసు. స్టూపిడ్, గెట్ ఇన్ టు మై ఛాంబర్. ఎస్ సార్. మనిషి చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది. మనం చెవన్ చంపామంటే కారణం ఉంటుంది, అది మన కొడుతుందని. గౌన్ చంపామంటే కారణం ఉంటుంది, జబ్బు చేస్తుందని. కానీ ఏ కారణంతో నువ్వు ఎంతమందిని చంపావు? ఇన్ని హత్యలు చేసి జడ్జి తీర్పుతో నిరపరాధిగా దర్జాగా బయటకు వెళ్లవలసిన నువ్వు, నేనే హంతకుండని నీ తరఫున వాదించిన లాయన్ చంపావంటే డెఫినెట్గా దాని వెనకాల బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ సిటీ కమిషనర్గా కాదు, ఓ సామాన్యుడా నీ మేలుకొరే వ్యక్తిగా అడుగుతున్నాను, ఆ కారణం ఏంటో చెప్పు. తెలుసుకుని ఏం చేస్తారు సార్? శవాశను చప్పట్లు కొట్టి ఉరి తీయిస్తారా? ముందు ముందు నీలాంటి హంతకులు ఈ సమాజంలో తయారు కాకుండా చూస్తాను. అది మీ వల్ల కాదు సార్, జరిగే పని కూడా కాదు. నేనెవరెవరిని ఎలా చంపాను, ఎంతమందిని చంపాను, ఎక్కడెక్కడ చంపాను అని తయారు చేసిన రిపోర్టా సార్? అది ఆ ఫైల్ నీది కాదు, నాది. నీ గతం గురించి తెలుసుకోవడానికి నాకున్న అర్హతలు నా కాండక్ట్ రికార్డ్స్. పేరు పక్కన అలంకారం కోసం కాక ఈ సమాజం కోసం చదువుకున్న ఐపీఎస్ని, నా సర్వీస్లో ఎన్కౌంటర్లు చేశానని అభినందన సభలు లేవు, లాకప్ డెత్లు చేశానని అవమానాలు లేవు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకున్న ఆస్తంతా ఇండిపెండెన్స్ డే రోజున రాష్ట్రపతి గారు ఇచ్చిన గోల్డ్ మెడల్స్, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఇచ్చిన సర్టిఫికెట్లు. ఇదంతా నా గొప్ప కోసం చెప్పట్లేదు, నన్ను నమ్ముతామని చెప్తున్నాను. ఓ హంతకుని తయారు చేసిన సమాజం గురించి చెప్పమని అడుగుతున్నాను. చెప్పు సామయ్య, ప్లీజ్. అయ్యో రామయ్య.
సినిమాకి రమ్మని సైగలు చేస్తావా? మగాళ్ళకి సైగలు చేయడానికి నువ్వేమన్నా లంగా గడివా? జయత్తుగాడే మా ఇంటికి వచ్చి సినిమాకి వెళ్దాం రమ్మని సైగ చేస్తే నేను మా అమ్మకి మస్కా కొట్టొచ్చి నేనొచ్చి వీడికి సైగ చేశానా? ఎవరు ఎవరికి సైగలు చేసినా తప్ప పండగ రోజు కూడా సినిమాకి వెళ్ళకూడదా? ఏ పండగ రోజు పుస్తకాలు తెరుచుకోవా, పండగ రోజు చదువుదే తలకెక్కదా? అబ్బా మరిది మీద అంత అమ్మానివే నీకు. వాడు చదువు పూర్తయితే గాని సాంబానివుడు మెళ్ళ పుస్తకట్నన్నాడు, అది విషయం. ఏరా నిజమేనా? అంతేనమ్మా, నాకు కావాల్సింది వాడు డాక్టర్ పాస్ అవుట్. ఒకవేళ తప్పాడో మా పెళ్లి తప్పినట్టే. ఇక నిన్ను విడిచిపెట్టేది లేదు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది, ఇక వాడిని అన్నం కూడా తిననేయకుండా పుస్తకంలోకి తల. నేను కాలేజ్కి వస్తుంది మెడిసిన్ చదవటానికి, లవ్ చేయటానికి కాదు. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు నీతో పార్క్ రాను. నేను ఐ లవ్ యూ చెప్పిన రోజే ఐ హేట్ యు నువ్వు అనుంటే ఇంకొక అమ్మాయిని చూసుకుని ఉండేవాని కదా. అంటే నన్ను నిజంగా లవ్ చేయలేదన్నమాట? నిజం లవ్ అంటే నువ్వు చీయన్నా నీ వెంటపడి చా అంటే మందు కొట్టి గడ్డాలు పెంచుకుని తిరుగుతాననుకున్నావా? లవ్ కోసం లైఫ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ నీలాంటి అవకాశవాదులు ఉండరు.
లైఫ్ ఎలా ఇవ్వమంటావు? పార్క్ రమ్మంటే నో అంటావు, డిస్కోతెక్ వెళ్దామంటే చీ అంటావు, కిస్ పెట్టుకుందామంటే చెప్పు చూపిస్తావు. లవ్ అంటే కిస్సులు కడుపులేనా? లేకపోతే వెర్రి చూపులు గుట్టకలు మింగటం అనుకున్నావా? అసలు లవ్ అంటే ఒంటరిగా కలుసుకోవాలి, ఫేస్ టు ఫేస్, నోస్ టు నోస్, లిప్స్ టు లిప్స్, టంగ్ టు టంగ్, బాడీ టు బాడీ, పేస్ట్ లా అతుకుపోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొట్టి ఇప్పుడే ఓపెన్ చేసావా? బోనీ అయ్యే వరకు అప్పులు లేవు. నీ మొదటి బోనీ ఎప్పుడు భాషపోయే కదా? అవును తెలుసనుకో. సలాం అలైకుం బాషాబాయ్. వాలేకుం సలాం. ఇవిగో మీ పాన్లు, పైసలు తీసుకోండి. సమన బోణి అయిందిగా. ఇదిగో నీకు జరదా, నీకు మీట. డబ్బులిస్తే ఇంకా బాగుంటుంది. సంబయ్య రెండు జరదా బాగా కట్టు. బాగా కట్టాలా సంబన్న? రెచ్చిపో. కలకత్తా, కిమాం, బొంబాయి, బాబా, జబల్పూర్, జర్దా, మద్రాస్ మీఠా, ఏ కిల్లి అయినా సూపర్ గా కట్టడమే ఈ సాంబయ్య స్పెషాలిటీ బాబాయ్. ఇదిగో నీ కిల్లి. ఎలా ఉంది మా సంపన్న కిల్లి? సూపర్గా ఉంది సాంబయ్య. అది అయినా వీళ్ళకి అప్పిచ్చి ఎందుకు జరగబడుతున్నా? అసలు నీ పంచం చేరి ఒళ్ళంతడో మర్చిపోయారు వీళ్ళు. జర్దా కిల్లి తిన్నోడు జగదేక వీడితో సమానం జంపర్ బాబాయ్. ఎల్లలే బట్టబుర్ర బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ కూర్చొని సల్లు కబుర్లు చెప్పే బదిలేదని పని చూసుకోవచ్చుగా. మా అనుకున్న పని 90% అయిపోయిందండి. బ్యాలెన్స్ కొట్టేస్తే టోటల్ ఫినిష్. అలాగే సార్, ఎల్లుండి ఇచ్చేస్తా. ఎల్లుండి 9 గంటలకి కరెక్ట్ ఇక్కడ వచ్చేయండి. ఇదే నా కీలక అడ్రస్. సాంబయ్య కిల్లి కొట్టు. బయలుదేరండి, బయలుదేరండి. హాయ్ సుబ్రహ్మణ్య శాస్త్రి, గుడ్ మార్నింగ్ యు ఆల్. జై శ్రీరామ్. ఏంటి సీరియస్ డిస్కషన్ ఉన్నట్టున్నారే. చూడన్న, అందరూ అన్నట్టే సాంబాన్ కూడా నేస్తున్నాడు. మేమంతా పని పంట లేకుండా ఊరి మీద బలాదులు తిరుగుతున్నామంట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిన ఉద్యోగాలు రాకుండా మేమేం చేయాలన్నా? సాంబయ్య కొట్టు ముందు నిలబడి ఆ మాట అనడం తప్పరా? ఏం చదివాడరా సాంబయ్య? మాతో పాటు డిగ్రీ. అదే డిగ్రీ చదివినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి పాటిస్తూ కిళ్ళి కొట్టు నడుపుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద హ్యాపీగా ఉన్నాడరా. వీడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారా కుర్రోళ్ళారా? అంటే ఇప్పుడు మీ క్లాస్ కర్దం సాంబయ్య మంచోడు, మేమేదవలమనేగా. యు టూ ఇంటెలిజెంట్. నువ్వు ఎటు వచ్చావు సరే మమ్మల్ని ఆడుకుంటావు. మరి అందుకే కదరా, విలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి సీఎం వరకు అన్నం చూస్తే దడుచుకునేది. వాళ్ళు ఏ పని చేసినా ఖండించడం అన్న హాబీ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అన్న ప్రతిపక్షం అన్నమాట. దేశంలో శాశ్వతమైన ప్రతిపక్షం అంటే పత్రికలరా, గన్నుకి భయపడని వాళ్ళు కూడా పెన్నుకి భయపడతారు. అలాంటి పెన్ను కూడా పార్టీలకి ప్రచార సభలు అయితే దానికన్నా గొప్ప ఆయుధం వాడాలరా. గన్నుకి పెన్నుకి భయపడని వాళ్ళు టంగకి భయపడతారు. అన్న నువ్వు విమర్శించలేదు ఒకటి అడగనా? ఎలక్షన్ లో ఫ్రీగా కరెంట్ ఇస్తారన్నారుగా, ఖండించి చూద్దాం. ఫ్రీగా కరెంట్ అయితే ఇస్తామన్నారు కానీ కోత అయితే ఎత్తేస్తామని లేదుగా. అరగంట ఫ్రీగా కరెంట్ ఇచ్చి 23.5 గంట కోత విధిస్తే అప్పుడు మన పరిస్థితి గుడ్డి దీపాలు చీకటి బ్రతుకులు. అన్నా 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 మరి పొగుడుతూ మాట్లాడన్నా. భారతదేశం అంతటికీ భోజనం పెట్టే రైతే అసలైన రాజు. అలాంటి రైతన్నకి వెన్నుదన్నుగా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నవాడు నిజంగా గొప్పవాడు. అన్నా ఇది ఇందాక మాట్లాడిన టంగేనా? ఏం డౌటా? ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ మీకు ఆటోలు పెట్టద్దని? ఒక్కసారి స్టేషన్ తీసుకెళ్లి పైన వేస్తే కానీ మీకు బుద్ధి రాదు. పదండి పదండి. అయ్యా నెల నుంచి సెంటర్లో ఉండండి. క్షమించండి. ఏంట్రా క్షమించేది? ఇప్పటికే 2 సార్లు క్షమించాను, ఇది 3వ సారి. పదండి. నో మోర్ ఎక్స్క్యూజ్. ఒక్కసారి స్టేషన్ తీసుకెళ్లి పైన మీకు బుద్ధి రాదు. పదండి స్టేషన్ పదండి. ఎవడు వాడు? ప్రకాష్ అని కొత్తగా వచ్చిన ఎస్ఐ, చాలా స్ట్రిక్ట్ అంట. అలాగా చూద్దాం పదండి ఎంత స్ట్రిక్ట్. ఇన్స్పెక్టర్ నువ్వు చాలా స్ట్రిక్ట్ అటగా. వెరీ గుడ్, పైకి వస్తావు. నీ సిన్సియారిటీ నాకు నచ్చింది కాబట్టి నీ గుర్తుగా నీ టోపీ. ఆటో రోడ్డు పక్కన ఆపితేనే ఇంత గొడవ చేశారు మీరు. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి? అన్నం కోసం రోడ్డు ఎక్కే మాలంటోడు మీద కాదండి మీరు బాబు. ఆలమే చూపించండి. మీ టోపీ ఎత్తుకెళ్ళాడు, ఇప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకుంటారండి? ఎవడురా వాడు? సీఎం కొడుకు సార్. ఏమండి ముఖ్యమంత్రి గారు, చాలా మంది రౌడీ షీటర్లకు మీకు పరిచయాలు ఉన్నాయని, వారిలో చాలా మంది తరచూ మీ ఇంటికి వస్తుంటారని అంటారు, దానిపై మీ కామెంట్? మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మేము రౌడీ షీటర్లం అని మెళ్ళో బోర్డు కట్టుకొస్తారా చెప్పండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం, మీలో మంచి జర్నలిస్టులు ఎవరో, ఎల్లో జర్నలిస్టులు ఎవరో ఎలా చెప్పగలం?
అసలు రౌడీ అనే మాట వింటేనే నాకు బూతు విన్నట్టుంటది. రౌడీ అనే వాళ్ళు చూస్తే దొంగల పురుగును చూసినట్టుంటుంది. రాజకీయాల్లోకి మాజీ ఎలక్షన్ కమిషనర్లు పోలీసులు రాగాలేనిది రౌడీ షెటర్లో తప్పేమిటని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు మామూలు కుక్కవి కావు, నువ్వు పోలీస్ డాగ్ని పెట్టి తెలియ నీకు విశ్వాసం ఎక్కువ. ఐ లైక్ యూ వెరీ మచ్. సబ్ ఇన్స్పెక్టర్ పెప్సీ, ఎంత ధైర్యం నీకు, నా క్యాంపు తీసుకొస్తారు. ఎంత క్షేమ కుడికైతే మాత్రం నా ఇంట్లోకి జరుగుని నా కొడుకునే కొడతావా? చూడండి సార్, ఇది చూడండి సార్, ఇది ఏమిటి క్యాప్ ఇక్కడ ఉంది, నీదేనా? అవును సార్, సెంట్రల్ లో డ్యూటీ చేస్తుంటే మీ కొడుకు వచ్చి క్యాప్ లాక్కుని కుక్క నెత్తి మీద పెట్టుకుని ఆడుకుంటుంటే కొట్టాను సార్. సింహాలకి తలలాంటి సార్ మా పోలీసులకి క్యాప్. సీఎం గారు అబ్బాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రేపు ఏ హోమ్ మినిస్టర్ కొడుకు వచ్చి బెల్టు, ఎల్లుండి ఏ మంత్రి గారు ఇలాగనో వచ్చి యూనిఫామ్ తీసుకెళ్లిపోతే నడి రోడ్డు మీద మండుమలతో డ్యూటీ చేయాల్సి వస్తుందని కొట్టాను సార్. నువ్వు 100 పాళ్లు కరెక్ట్ అయ్యా. ఏరా, పోలీసు ఎత్తి మీద టోపీ అంటే వీరు సీసా మీద మూతనుకున్నావా? నీ ఇష్టం వచ్చి లాగేయడానికి చంపేస్తాను. ఎస్ఐ బాబు, నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా. ఆఫీసర్, ఇతనికి వెంటనే ప్రమోషన్. మాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్, మా డ్యూటీ మమ్మల్ని సరిగ్గా చేయనిస్తే చాలు. సీఎం కొడుకు అయ్యుండి ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదురా? ఒరే నానా, నలుగురికి తెలిసేటట్లు వాడి తల్లో తెల్ల వెంట్రుక పీకినా తప్పేరా? అదే ఎవరికి తెలియకుండా వాడి టోపీతో పాటు వాడు తల తగ్గొచ్చినా ఈ పిచ్చి జనం అడగరు. మీకోసం ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వచ్చారు సార్. సరే పద. సీఎంస్ స్పెషల్ సెక్యూరిటీ ఫ్రమ్ ఢిల్లీ. కానివ్వండిరా, కానివ్వండి, ఏంటి అలా చూస్తుంటారు? ఎంత లోపల పడైపోవాలి, కానివ్వండి. ఏంట్రా, లేడీస్ రాగానే పడైపోయి వాళ్ళ మొక్కలకు చూస్తారు, కానివ్వండిరా, కానివ్వండి. నీ జిమ్మడిపోను, ఏమైందిరా మరుగుతో అట్లా పడుకుంటున్నారు? వాటికి పోయే కాలం వచ్చింది, కొట్టుకుపోతున్నాయి అంతే. ఏంటి కాదు, గవర్నమెంట్ ఆర్డర్ రోడ్డు కట్టంగా ఉన్నాయని కొట్టేమన్నారు, కొట్టేస్తున్నాం. మరుగుదొడ్డు కొట్టేస్తే ఎట్టాగండి? అక్రమంగా కట్టారని కూల్చేస్తే ఈ బస్తీలో లేడీస్ సంగతి ఏంటి? అసలు ఈ బస్తీ ఏ ఆక్రమించుకున్న స్థలం, దాన్ని లేపేయలేదు, సంతోషించండి. లేపేయాలనుకున్న వాడి డిప్ప లేచిపోద్ది. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ బస్తీ మొత్తం మీదే, అందరికి పట్టాలు ఇస్తామన్నారు. ప్రచారం మధ్యలో ఇదే మరుగుదొడ్లో మీరు అవసరం కూడా తీర్చుకున్నారు, ఇప్పుడు మాతో అవసరం తీరాక అడ్డంగా ఉన్నాయని పడగొడతారు. మాకు అనవసరమా? మా డ్యూటీ మేము చేస్తున్నాం, కనీడ్రా. ఎలా పడగొడతారో మేము చూస్తాం. గోడపై ఇటుక జారిందో మీ మొహాలు పగిలిపోతాయి. ఎందుకు వాళ్ళ మీద చేసుకుంటున్నారు? అయినా ఇదేమన్నా మీ బాబు గారు సొత్తా? మీ స్థలంలో ఎలా మాట్లాడుతున్నాం? ఇది మన బస్తీ. నార్మల్, మన దగ్గర పట్టాలు గాని కాగితాలు గాని ఉన్నాయా ఉంటే చూపించండి, నిలదీద్దాం. అంతేగాని అనవసరంగా గొడవ పెట్టుకుని ఉన్న ఇల్లు కూడా పోగొట్టుకోవద్దు. పెద్ద మనుషులు ఏం తీర్పు చెప్పావరా? ఆడదనం అయితే నీకు తెలిసేది. అమ్మా, మా ఇంట్లో కూడా ఆడాళ్ళు ఉన్నారు, మీరు నోరు మూసుకొని వెళ్ళండి. మీరు కానివ్వండి సార్. ఏంటో ఇది. మున్సిపాలిటీ మంత్రి గారు, భూ కబ్జాలపై మీ అభిప్రాయం? ఇదిగో బుల్లేబా, ఈ మాట అంటే మాత్రం నాకు మండుకొస్తుంది. కబ్జాలన్నీ నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ప్రారంభం కాల, హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అందుచేత ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుండ. సార్ సార్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. అదు ఆగవయ్యా, నువ్వు కూడా ప్రశ్నరా? మేము పబ్లిక్ సార్. మొన్నే కదా ఎలక్షన్ అయ్యాయి, ఇప్పుడు నీతో పని లేదు, 5 ఏళ్ళ తర్వాత కనపడవయ్యా. మాకు ఆయనతో పని ఉంది, మీరు ముయ్యండి సార్. అర్థం చేసుకోండి సార్. ఏంది గొడవ? నమస్కారం సార్. గొడవ కాదు సార్, గడబిడ. నా పేరు సాంబయ్య సార్. అయితే అండి, నాకు కిల్లి కొట్టుంది సార్. అయితే నేనుండే జనార్దన్ నగర్ బస్తీ సార్. ఏదో రోడ్డు మీద మరుగుదొడ్లు పగలగొట్టించిన ఏరియానా? కరెక్ట్ సార్. ఆ విషయంగా తమరితో కాస్త. ఏందా మాట్లాడితే, రోడ్డుకి రైట్ సైడ్ కొంపలు వేసుకున్నారు, లెఫ్ట్ సైడ్ కక్కో చోట్లు కట్టేసుకున్నారు, ఆ మూల చెరువు ఉంది, ఆ స్విమ్మింగ్ పూల్ కట్టించుకొని ఆడమగా అందులో దూకి ఈతలు కొట్టినాయి. ఈతలు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది కట్టేసుకోవడానికి. ఆ ఏరియా ఏమైనా మీ తాతలు పద్యాలు పాడితే నవాబులు ఇచ్చిన జాగీర్లు అనుకున్నాం, ఆ అయ్యండి. మీరే అలా అంటే ఎలా సార్? ఇల్లున్న తర్వాత పైకప్పు, కడుపున్న తర్వాత కక్కు తోటి ఉండాలి కదా సార్. ఉండదు మరి. ఓ పని చేయి, గోల్కొండ ఖాళీగా ఉంది, ఆడ పోయి కూకుండా. అదేంటి సార్, దారి చూపించాల్సిన మీరే అలా మాట్లాడారు సార్. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు, మరీ అర్జెంట్ అయితే నీ ఇంటికి తీసుకెళ్ళి కూకోబడికా. అదేంటి సార్, సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే హోమ్ మినిస్టర్ దగ్గరికి, మరుగుదొడ్లు ప్రాబ్లం వస్తే మున్సిపల్ మినిస్టర్ అయిన మీ దగ్గరికి వస్తాం. కాదంటే ఊరుకోం సార్,
ఊరుకోక ఏ స్ట్రైక్ ఏం చేస్తారా ఏంది? అలాంటిదే చేస్తాం సార్. స్ట్రైక్ చేస్తే పళ్ళు అవుతాయి కానీ తిన్నదాగదు. ఏం చేసుకుంటా చేసుకోవా. అలాగే తప్పకుండా. ఎవరే పిల్లకాయలంతా? ఏంది న్యూస్ ఎంతో? ఒకటి అయ్యో 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 నా సోఫాలు నా కుర్చీలు ఎవరండి పిల్లలంతా? రెండు. ఏంది కూకోడానికి దొడ్లు లేకుండా చేశారు కదా సార్, పెద్ద దిక్కని మీ ఇంట్లో కూకోడానికి వచ్చారు. నీకేమైనా బుద్ధి ఉందా? దొడ్లు లేవని చెడ్డి లేని బొడ్డోళ్ళందరూ నా ఇంటికి తీసుకొస్తావా? ఏం కామెడీ కదా కామెడీ. కామెడీ కాదు సార్, కడుపులో కష్టాలు. నాకు గాని కోపం వచ్చిందండి, ఏం చేస్తారో నాకే తెలుసు. మరి ఏం చేస్తారండి? కొడతారా, కాలుస్తారా, చంపేస్తారా? చంపేయండి సార్ ఈ పిల్లలందరిని. చంపేసి క్లీన్ అండ్ గ్రీన్ సిటీని రెడ్ సిటీగా మార్చేయండి సార్. సిగ్గుపడాలి సార్, సిగ్గుపడాలి. మనిషికి తిండి ఎంత ముఖ్యమో తిన్నది బయటకు పోవడం అంతే ముఖ్యం సార్. తినడానికి తిండి ఎలాగూ పెట్టట్లేదు, కనీసం బయటికి పోవడానికి చోటు చూపించమని అడుగుతున్నాం సార్. ఓటుకొచ్చినప్పుడు గట్టుకో పట్టా, గడపకో గ్యాసు, గొడ్డుకో గడ్డి కట్టా అని ఎన్నో ఓట్లు పెట్టారు, ఇవేమి మాకు అక్కర్లేదు. కనీస అవసరం కోసం కాస్త జాగా అడుగుతున్నాం సార్. చట్టసభల్లో ఆడవాళ్లకి స్థానం కల్పిస్తాం, 33% రిజర్వేషన్ ఇస్తాం, పుట్టగానే 25 రూపాయలు ఇస్తాం, పెళ్ళైతే 50 ఇస్తాం, మొగుడు పోతే 500 ఇస్తాం, ఇవేమి అక్కర్లేదు. ఆడవాళ్లు రైలు కట్టల పక్కన, రోడ్ల పక్కన, డ్రైనేజీ గట్ల మీద కూర్చొని దారిని పోయే మగాళ్లను చూసి సిగ్గుపడి లేచే దుస్థితి నుంచి రక్షించమని అడుగుతున్నాం సార్. ఏందే పాలిటిక్స్ మాట్లాడుతున్నా? కాదు సార్, కక్కూస్ ప్రాబ్లమ్స్. కార్మిక నాయకుడు ఇవో పెద్ద టాక్స్. బాబాయిలు టాక్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది ఆకలి కాదు, అవసరం. సాంబయ్య వచ్చేస్తుంది. సాంబయ్య చెప్పయా, ఆపుకోమని చెప్పు. ఆపితే చంకనెక్కుతారు సార్, అది మరీ ఘోరం. ఏమిటండి ఈ విధం మేడం? వాళ్ళని ఇంకాసేపు ఇక్కడే ఉంచితే నా సంకెక్కుతానంటారు. సార్ ఇక్కడ భాగవతం అంతా టీవీ వాళ్ళు తీసేస్తున్నారు. రేపు పొద్దున టీవీలో మంత్రి గారింట్లో పిల్లలు పాకిపోయినంటే పదవులు పీకేస్తారు. ముందు ఏదో ఒకటి చెప్పి పంపించండి. అంతేనంట? ఏమ్మా రేపు పొద్దున టీవీలో వస్తుంది సార్. ఒరి మీ మొహాలు మండా, అప్పుడే టీవీలో. ఇదిగో సామయ్య ఆలోచిద్దాంలే. రే బాబాయిలు మంత్రి గారు ఆలోచిద్దాం అంటున్నారా? ఆలోచించేదేం లేదు, కొంచెం చెంబుతో నీళ్ళిస్తే కడుక్కుంటానా ఆంటీ. సార్ వెనకమాల లారీల్లో మీ లేడీ ఓటర్ చాలా మంది ఉన్నారు, ఏలేసి దింపమంటారా? ఆపుకోలేక పాపం వాళ్ళకి ఏడుపు వస్తుంది సార్. సరే కట్టిస్తారా పో. అలా అని కాగితం మీద రాసియండి. జనార్దన్ నగర్ బస్తీలో పడగొట్టిన మరుగుదొడ్లు తిరిగి కట్టించమని మంత్రి గారి ఆదేశం. బాబు మా చేతే పడగొట్టించి మళ్ళీ కట్టించి రంగులు కూడా వేయిస్తున్నారు కదయ్యా, ఆ విషయం తెలుసుంటే అసలు ఇటువైపు కూర్చుండేవాళ్ళమే కాదు. ఓ విషయంలో మీ మున్సిపాలిటీ వాళ్ళ మీద నాకు చాలా గురండి. ఏ విషయంలో? మీ మున్సిపాలిటీ వాళ్ళకి మెదడు మోకాళ్ళలో ఉంటుందని. అయినా మేము రోడ్లో అని 2 ఏళ్ళు ఏడిస్తే ఎప్పటికో ఎలక్షన్ల ముందు ఏసెల్తారు. ఏసెల్న మర్నాడే డ్రైనేజ్ ఆడు వచ్చి రోడ్ తవ్విస్తారు. 2వ రోజు టెలిఫోన్ డిపార్ట్మెంట్, 3వ రోజు స్లంప్ లోడు. తవ్విన చోటే మళ్ళీ మళ్ళీ తవ్వి తవ్వి పోతారు. మీ సంగతి ఎవరికి తెలియదు సార్. అందుకే మంత్రికి మంచి క్లాస్ బీకి వచ్చిండు అన్న. ముందు వెనక ఆలోచించకుండా నిన్ను రాని మాటలు అన్నాను, ఏం అనుకోకయ్యా. లేదు అనివిలే అత్త, నీ తిట్లు నాకు దీవెన్లు. అత్త అన్నాడు కదా, నీ కూతుర్ని ఇవ్వాలనుకోకు. ఈ మనిషి నా మనిషి. నీ మనిషే లేనమ్మా, లేకుంటే అది ఇప్పుడే కట్టుకుని ఇక్కడే శోభన చేసుకునేట్టుంది. మున్సిపాలిటీ వాళ్లకు ఎదురు తిరగడాలు, మురికి వాడల్లో లావట్రీస్ కట్టించడాలు. నువ్వు కూడా ప్రజానాయకుడు అయిపోయావా? ప్రేమికుడిని మాత్రం కాలేకపోతున్నాను. కాబట్టే కదా నన్ను పార్కు దాకా లాక్కొచ్చావు. కుర్రాన్ని తొట్టిదాకా తీసుకొచ్చి ఉపయోగం ఏముంది నీళ్లు తాగించలేనప్పుడు? ఏడ్చేదేదో డైరెక్ట్ గా ఏడవచ్చుగా. నీ పక్కన కూర్చోవాలనుంది. కూర్చో. నిన్ను ఆనుకొని కూర్చోవాలనుంది. ఆనుకో. ముద్దు పెట్టుకోవాలనుంది. పెట్టుకో.
అమ్మో ఎంత కాలానికి ఏయ్ నీ ఒళ్ళో పడుకోవాలనుంది పడుకో ఇలాగే నిద్రపోవాలనుంది నిద్ర వస్తే ఇంటికి వచ్చి పడుకోవచ్చు కదా నాన్న మా అన్నయ్య గొంతులా ఉంది అన్నయ్య తను రెండు రోజుల నుంచి కాలేజీకి రాలేదు మిస్ అయిన లెసన్స్ చెప్పమంటేను అబద్ధం చెబితే మాత్రం ఈ కేసు అమ్మ దగ్గరకు తీసుకెళ్తా లేదండి మేము లవ్ చేసుకుంటున్నాం నిజం చెప్పేవాళ్ళంటే మా అమ్మకి చాలా ఇష్టం అందుకని గ్యారంటీగా నిన్ను ఇష్టపడుతుందమ్మా మా డాడీకి కూడా అంతేనండి నిజం చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం ఎవరమ్మా మీ డాడీ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య గారు శివరామకృష్ణయ్య గారా మీది కూడా మా లెవెల్ సంబంధం అనుకుని కట్నం ఎంత ఇస్తారని అడుగుదాం అనుకున్నా మీకు ఎదురు కట్నం ఇచ్చినా మేము అందుకోలేని సంబంధం అమ్మా మీది రిచ్ పూర్ ఫీలింగ్ మాకెవ్వరికీ లేదండి మా లవ్ సంగతి మా అమ్మకి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుంది చంపేస్తా నీకోసారి ఆ మాట కాలేజీకి పోయి బుద్ధిగా చదువుకుని రావంటే కిళ్ళీ కొట్టువాడిని ప్రేమించారంటే వెంబడేసుకుని వస్తావా నేను కిళ్ళీ కొట్టుగాడినే నా తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడమ్మా నోరు ముయ్యరా బంగాళా పెంకుటిల్లు కూడా ఊహించలేని మీకు బంగారంలో పెరిగిన పిల్ల కావాల్సి వచ్చింది కిళ్ళీ కొట్టు పైకప్పు ఎగిరిపోయింది నాలుగు ఆకులేయించి పెట్టండి మురిక్కాలోల మీద దోమలు ముసురుతున్నాయి మున్సిపాలిటీ మందు కొట్టించండి అంటూ అర్జీలు చేతో పట్టుకుని నా ఇంటి గుమ్మం గేట దగ్గర నిచ్చుని రేంజ్ అనేది మా రేంజ్ గంజులు ఇవ్వలేనని మాకు తెలుసమ్మా కానీ అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని ఎప్పుడు ఇష్టపడతాను ఇంకోసారి ఆ మాట అంటే పార్వతి నమస్కారం సార్ నమస్కారం ఎవరు మీరు నా పేరు సాంబయ్య సార్ ఇళ్ళి కొట్టు నడుపుతుంటాడు మనతో వియ్యమందడానికి వచ్చాడండి వీడు నా తమ్ముడు జయంత్ అండి డాక్టర్ చదువుతున్నాడు తమ అమ్మాయి ప్రియా వీడు ప్రేమించుకున్నారండి అందుకని ఈ వెధవకి కాళ్ళు కడిగి పిల్లనివ్వాలట ప్రియా అతన్ని నీ వెంటపడి లవ్ చేశాడా లేకపోతే నువ్వే ఇష్టపడ్డావా నేనే లవ్ ప్రపోజ్ చేశాను డాడీ సరే తండ్రి గారు నేను లవ్ చేయడం మానేమంటాను మానేస్తావా మానేస్తాను డాడీ కానీ చచ్చిపోతాను ఏ మందు పెట్టాడు నీకు కాస్త ఆగవే రామ్మా ప్రేమించడమే కాదమ్మా పెళ్లి కూడా చేసుకోవాలి డాడీ ఏమిటండి మీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు సాంబయ్య ఇక తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే మిగిలింది సార్ మీరు బయలుదేరండి బాధపడుతున్నావా ఇక నుంచి నేను బిడ్డలేని గొడ్రాలిగానే ఉండిపోతాను నీ మాట కోసం అమ్మాయిని కోటీశ్వరుడికి ఇచ్చేస్తే ఇష్టం లేని మొగుడంటూ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చూడు పార్వతి నిన్ను ఒకే ఒక మాట అడుగుతున్నాను నీకు నీ బిడ్డ సుఖంగా కాపురం చేయడం ముఖ్యమా గొప్పింటి కొడలు కావడం ముఖ్యమా పార్వతి నువ్వు మళ్ళీ అమ్మగా పుట్టాలనుకుంటే బిడ్డ మనసు చంపదు ఏం కావాలి సార్ ఒక మాణిక్యం నాలుగున్నర ముందుగా డబ్బులిస్తే గానీ ఇవ్వరా పోలీసు వాళ్ళకి అంతేనండి అంటే పోలీసులు అంటే బేవర్సనే ఇద్దరు పోలీసులు ఎందుకు అంటాం సార్ సార్ ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ ఏం శాస్త్రి గారు బాగున్నారా ఏంటి విశేషాలు చెప్పాలి సాంబయ్య గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ రెడీ సార్ ఏం డబ్బులా భలేవారు సార్ ఉంచండి అరే ఉంచు వద్దు సార్ అరే పర్లేదు సాంబయ్య వద్దు సార్ పర్వాలేదు సార్ బిజినెస్ బిజినెస్ తీసుకో వస్తాను సాంబయ్య వస్తాను సార్ బాయ్ ప్రదీప్ బాయ్ జై శ్రీరామ్ నిప్పురా నన్ను మాత్రం ముందుగా డబ్బడికి ఈక ముక్కలా తీసేస్తారా ఏంట్రా వాడికి నాకు తేడా చెప్తాం సార్ చెప్తాం అదే నా పని సాంబయ్య సిగరెట్ ఇదిగోనా మ్యాచ్ బాక్స్ రెడీ ఇప్పుడు రోజు లక్షలాది మంది భక్తులు తిరుపతి కొండెక్కి గడప తొక్కి గర్భగుడిలోకెళ్లి వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారు పాప వెంకటేశ్వర స్వామి కూడా అందరినీ దీవిస్తూ అలసిపోయాడట సరే ఇంకో గంట రెస్ట్ ఇస్తామని నైట్ 12:31కి గుడి మూసారండి వెంకటేశ్వర స్వామి నిద్రపోయాడు కానీ గడపకి నిద్ర రాలేదు చాలా ఫీల్ అయిపోయింది వెళ్ళి స్వామి స్వామి అని లేపింది వెంకటేశ్వర స్వామి లేచి గడప గడప ఏంటి నీ ఆపద అన్నాడంట ఆపద కాదు స్వామి నాకు అవమానం నేను నువ్వు ఒకే కొండ మీద ఒకేసారి పుట్టిన ఒకే రకం రాళ్ళం కదా నిన్ను చెక్కిన వాడే నన్ను చెక్కాడు కదా మరి నన్ను మాత్రం తొక్కుతూ నిన్ను మాత్రం ముక్కుతున్నారేంటని ఏడ్చిందట అప్పుడు స్వామి అన్నాడట గడప గడప నిన్ను చెక్కినవాడు అటో దెబ్బ ఇటో దెబ్బ కొడితే నువ్వు గడపైపోయి కింద పడిపోయావు కానీ నన్ను చెక్కేటప్పుడు ముక్కు కోసం 100 దెబ్బలు
కళ్ళు కోసం 200 దెబ్బలు, కాళ్ళ కోసం 300 దెబ్బలు, ఇలా లక్షల దెబ్బలు తిన్నాను. నువ్వు 2 దెబ్బలతో కింద పడిపోయావు. కానీ నేను లక్షల దెబ్బలు తిని కూడా ఇంకా ఓర్పుతో నవ్వుతూ అందరూ దీవిస్తూ ఉన్నాను. అందుకే అందరూ నన్ను ముక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అన్నాడంట. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? అర్థమైందిగా. ఎంత అర్థమైనా గడప గడపే. బాబాయ్ పెద్ద గడప. నిన్న నాకు నీ క్యాప్ నచ్చింది. నీ సిన్సియారిటీ చూసి ఇవాళ క్యాప్ ఉన్న నీ తల నచ్చింది. అందుకే ఆ తల ఎత్తికెళ్తాం. ఏంటమ్మ ఇంకా రాలేదు? ట్యూషన్ దగ్గర ఏదో లేట్ అయి ఉంటుందనే. ట్యూషన్లో అయినా ఇంత లేటా? అమ్మ వచ్చినట్టు తలుపుతీవే. ఏంటత్తయ్య బాగా లేట్ అయింది? మొక్క కడుకుండ్రా, అన్నం పెడతాను. మా భోజనానికి రా. ఏంటమ్మా అదోలా ఉన్నా? భోంచేయి. ఏమైందమ్మా? ఇంకా ఈ ట్యూషన్లో చెప్పటం ఎందుకమ్మా? రెస్ట్ తీసుకోవచ్చుగా. ఏయ్ డిస్టర్బ్ చేయదు, పదండి. రాత్రంతా నిద్రలేక నీరసంగా ఉన్నట్టున్నావే, ఈరోజు స్కూల్ మానేస్తే పోలా? పర్వాలేదు లేరా, ఈ మాత్రానికి స్కూల్ మానేస్తే ఎలా? వస్తాను. ఎస్ఐ ప్రకాష్ ఎంతో నిజాయితీపరుడు. అతను లాంటి సిన్సియర్ ఆఫీసర్ని అన్నందుకు ఆ తల్లి, ఉన్నందుకు ఈ బస్తీ ఎంతో గర్వపడాలి. అతను లాంటి ఎస్ఐ స్టేషన్కి కనీసం ఒక్కరు ఉండాలి. అతనంటే, అతని ప్రత్యేకమైన నిజాయితీ అంటే నాకెంతో అభిమానం. అతనికి కూడాను నేనంటే ఎంతో గురి. అతను నాకు కనిపించేప్పుడు అలా చెప్తుండేవాడు, తన పేరు హిట్ లిస్ట్ లో ఉందని. అయితే సిన్సియర్ ఆఫీసర్ ని తీవ్రవాదులు కూడా గౌరవిస్తారని, కేవలం మంచగుండలు మాత్రమే చంపుతారని నేను అతనికి చెప్తుండేవాడిని. కానీ దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతుల్లోనే అతను మరణించాడు. ఆ తీవ్రవాదులని గుర్తించిన వాళ్ళు ఈ దుర్ఘటనకు సంబంధించిన చిన్న సాక్ష్యం గాని, ఒక చిన్న ఆధారం గాని ఇచ్చి పోలీసులకు సహకరిస్తే వాళ్ళని ఉరితీయిస్తారని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదు. ఎస్ఐని చంపింది తీవ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వదలండి, అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు, నేను చూశాను. అడగండి, నీకేమైనా బుద్ధిందా లేదా? నా కళ్ళ ముందే ఓ ఆడకూతురు మీద చేసుకోబోతారా? అమ్మా మీకేమీ భయం లేదు, మీరేం చెప్పదలుచుకున్నారో ఈ స్టేజీ మీదకి వచ్చి చెప్పండి. రండి. ఏమ్మా ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదా? కాదు. మరి ఎవరు చంపారు? నువ్వు చూసావా? నేను కళ్ళారా చూశాను, ఆ హత్య నా కళ్ళారా చూశాను. కానీ హంతకులు ఎవరు నేను చెప్పినా వాళ్ళకి శిక్ష పడదు. అమ్మా నాది గ్యారంటీ, హంతకుడు ఫలానా అని ఒక్క మాట చెప్పమ్మా, వాణ్ణి ఉరిస్తాను. మీ వల్ల కాదు, మీరు వాళ్ళని ఏం చెయ్యరు. ఈ పబ్లిక్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఆ హంతకుడు ఎవరైనా సరే, ఎంత ఉన్నత స్థాయికి చెందిన వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అతనికి శిక్ష పడుతుంది, పడాలి, పడేలా చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెప్పమ్మా హంతకుడు ఎవరు చెప్పు, ఈ మైకులో చెప్పు. చెప్తాను. హత్య చేసింది నీ కొడుకు, నీ బామ్మర్దలు. ఏమగారు నేను నిందలేస్తావా? ఆయన కొడుకుని ద్రోహి అంటావా? ఆయన బామ్మర్దలను హంతకులు అంటావా? నువ్వు చెప్తున్న నిదాలు కాకపోతే నిన్ను కలిసి మారా. కలుస్తావా? కలిసరా, దమ్ముంటే కలిసరా. నేను చెప్పేది నిజం. ఎస్ఐ తల నరికింది ఈయన కొడుకు, కొట్టింది ఈయన బామ్మర్దలు. నేనే దానికి సాక్షిని. చెప్పారుగా ఉరి తీయించండి,
వాళ్ళని కూడా తీయించండి. నీకు నీ మామూలుకు ఇక జైల్లో పడక గంట భోజనం మీద ముక్క 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 నాతో నానా ఆ ఎస్ఐ చంపేశామని చెబితే నేను మేనేజ్ చేసుకునేవాడు కదరా. అది కాదు బావా, యుద్ధంలాగా ఐదుగురు మామూలు ఉన్నారు. ఎందుకురా దీనికి పనికి వస్తారు? అరే మా కాలంలో మేము చేసేవాళ్ళం, ముచ్చటపడి మా అంతరం మేము చూద్దే గానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మేము చంపేమని తెలిసేది కాదు. నన్ను చెంత ఎస్ఐని గుట్టు చెప్పులు లేకుండా చెప్పలేకపోయారా? చీవులు కూడా చెడు చెప్పులు లేకుండా బెల్లం ముక్కలు అక్కపోతాయి. పాటి పాటి జ్ఞాన మీకు లేకుండా పోయింది. ఎవరు చూశారు నానా? మీ చావు చూసిందిరా, నా చావుకు వచ్చింది. మిమ్మల్ని నిలువున నరికిలో పాపం లేదు. ఏమండి, ఎన్నో వ్రతాలు చేస్తే గానీ వాడు పుట్టలేదు, వాడు ఎస్ఐని చంపడమే ఉంటండి. నోరు ముయ్యవే, వ్రతాలు చేస్తే యేసు ప్రభువు లాంటి శాంతమూర్తి పుట్టాలనుందా? పుట్టలకి ఫోటోలకి పూజలు చేయడం కాదు, పుట్టినోడు తోడ పుట్టినోళ్ళు సచ్చురా పుచ్చురా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పంతులము మన పదవులకి పెద్ద గండం అయిపోయిందిరా. ఆ గండానికి మరో గండాన్ని అడ్డేస్తే అంటే ఆ పంతులం మన సూర్యోదయం చూడకుండా చేస్తాం. ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించండి. నమస్కారం సార్. మా వాళ్ళు ఏం చేశారో విన్నావా? ఏం చేసినా నో ప్రాబ్లం. ఒక ఎస్ఐని చంపేశారయ్యా, వాళ్ళు చంపుతుండగా ఒక ముసలిది కన్నారా చూసింది. టీవీలో చెప్పినట్టు నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటావేంటి? అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? వెంటనే ఆ ఆరుగురిని పబ్లిక్ లో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. ఏమన్నాడానాస్టేబుల్ సార్? నడి రోడ్డు మీద ఒక ఎస్ఐని ఖూను చేసి నా ఇంటికి వస్తారా? నా ఇల్లేమైనా పాకిస్తాన్ శిక్షణా శిబిరాలనుకున్నారా? హంతకులకి రక్షణ ఇవ్వడానికి కష్టం అనేది లేకపోతే నేనే మిమ్మల్ని కలిసి పారేసేవాడిని. నాకు పదవి పరువు ప్రజలే ముఖ్యం, వాళ్ళకి రక్షణ జరిగితే నేను ఊరుతున్నాను. మాకేం తెలియదు బావా, మీరు నిర్దోషులు. మీరు దోషులని ఒక ఆడకూతు పబ్లిక్ లో చెప్పింది, చెప్పింది అది కోర్టు తెలుస్తుందా? అప్పుడు దాకా మీరు కమిషన్ ఉండాల్సింది.
ఇన్స్పెక్టర్ సార్ వీళ్ళందరినీ సెల్లో పడేసి ఎఫ్ఐఆర్ రాయండి సార్ సీఎం గారు అవునయ్యా సీఎం నే చెప్తున్నా మొత్తం కేసు పెట్టి సాక్ష్యం సిద్ధం చేయి డాడీ నిజంగానే గుర్తిస్తారేమో పోయి నా కొడుకు ఒక రూలు బయట వాడుకు ఒక రూలు టైప్ కదయ్యా నేను ఎవరికైనా సరే చట్టం చట్టమే న్యాయం న్యాయమే మీరెన్ని మ్యాజిక్లు చేసినా రాజీనామా చేయక తప్పదు నా కొడుకు ముద్దా అయితే నేనెందుకు రాజీనామా చేయాలండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను గాని వాడు కాదుగా కాకపోయినా నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చెయ్యాలండి నా కొడుకు ముద్దాయే గాని నేరస్తుడు కాడండి కోర్టులో తీర్పు వచ్చే వరకు ఆగండి అంతదాకా ఆగితే జనం పార్టీని చెప్పుచ్చు కొడతారండి మాట్లాడరేమయ్యా చేస్తామండి ఈ కేసు తీర్పు వచ్చేదాకా కుర్చీ దిగిపోతా నాలాంటి సమర్థత గల మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి నా మీద మచ్చ తొలగిపోయిన తర్వాత నేనే పదవి స్వీకారం చేస్తా శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ చేసింది చాలు గాని త్వరగా రావే దేవుణ్ణి అడ్వాన్స్ గా వరమిచ్చలేవే వచ్చి ఏమిటండి త్వరగా పదా ఎక్కడికండి ప్రమాణ స్వీకారానికి ఈ రోజు నుంచి ఈ రాష్ట్రానికి నువ్వే ముఖ్యమంత్రివి మీరున్నారు కదండి అయ్యగారి గుండె ఆపరేషన్ కి అమెరికా వెళ్తున్నారు కదండి ఈలోగా టెంపరీగా అమ్మో నా వల్ల కాదు ఏదో పతివ్రతని పూజలు చేసుకుంటున్నాను నన్ను వదిలేయండి అంటే ఇప్పుడున్న ఆడమంత్రులంతా పతివ్రతలు కారణమే ఉద్దేశం ఏమే అదంతా నాకు తెలీదు ఈ తులసి కోటే నా ఇల్లు ఈ తులసి నా తల్లి ఈ తులసి నా కోట ఈ తులసి నా బాట వీటి మీద చాటేం కాదు రామే నేను తులసిదేవి అనబడే నేను భారత సంవిధానాన్ని గౌరవిస్తూ భారత సంవిధానాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కుల మత వర్గ విభేదాలకు అతీతంగా కుల మత వర్ణ విభేదాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను నా పేరు సూర్యకాంత్ మండి ఏం చేస్తుంటారు స్కూల్ టీచర్ నండి ఆహా ఆ రోజు మర్డర్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మీరేం చూశారు జడ్జి గారికి ఒకసారి చెప్పండి అమ్మా శనివారం రాత్రి 9:30 గంటలకు నేను ట్యూషన్ చెప్పి గాంధీనగర్ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఆరుగురు ఎస్ఐ గారి మీద పడి కత్తితో తల నరికారండి థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ కేసులో హత్య గురించి సాక్ష్యం గురించి మరిన్ని వివరాలు అవసరం అనిపిస్తోంది కాబట్టి మరికొంత సమయం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను గ్రాంటెడ్ ఎలుకల్ని బాగా పట్టిద్దని ఫారిన్ నుంచి పిల్లిని తెప్పిస్తే అది పందిరి మంచం ఎక్కి ఉత్తమొచ్చిందంట ఆ పంతులమ్మ నోరు ముయిస్తావని ఢిల్లీలో ఉన్న నిన్ను పిలిపిస్తే నువ్వు నా కొడుకుని బొక్కలో దొరిస్తావా సీఎం గారు ఆలోచించగా ఆలోచించగా మీకు అవినీతి తప్ప రాజనీతి అస్సలు తెలియదని డౌట్ గా ఉందండి లేకపోతే ఏంటండి నాకు కూడా మర్డర్ చేయడానికి టైం ఇవ్వాలి కదండి మర్డరా నువ్వా ఎవరిని పంతులమ్మని ఎస్ బట్ మీలా కత్తులతో కాదు లాతో కొట్టి నరం లేని నాలుగుతో పొడిసి లీగల్ గా కోర్టులోనే మర్డర్ చేస్తాను అసలు ఎందుకు సాక్ష్యం చెప్పానా అని అల్లాడిపోవాలి జ్వరం ఉన్నట్టుంది హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా దేనికి హాస్పిటల్ దాకా ఎందుకురా మీరు వెళ్ళి పడుకోండి జయన్ మంచాల లాగరా పనడవుతుంది నమస్తే టీచర్ ఓ ఐఎమ్ సారీ నాకున్న బలహీనతల్లా ఇదొక్కటి ఐఆమ్ సిఐ ప్రసాద్ ఇంత అర్ధరాత్రి వేళ వచ్చారేంటి బాబు ఎప్పుడైనా రావచ్చు డ్యూటీ డ్యూటీ మేడం కోర్టులో బోనెక్కి నోటికొచ్చినట్టు వాగేసి ఇంటికొచ్చి ముసుగుదన్ని పడుకోవటం కాదు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ ఎన్క్వైరీ చేయు సీఎం కొడుకు మర్డర్ చేయడం నిజంగా చూసారా కోర్టులో చెప్పాను కదండి చెప్పగానే తలూపి మార్పులు వేయడానికి ఇది నీ బడి కాదు కోర్ట్ సాక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన కేసుకు సంబంధించిన సాక్ష్యం ఈ సాక్ష్యం చెప్పడం అంత తేలికైన విషయం కాదు ఇందులో మీ ప్రాణాలు కూడా పోవచ్చు ఆ పోతే పోని ప్రాణాలే కదని మీరు అనుకుంటే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా స్టేషన్కు వచ్చి మాతో సహకరిస్తానని ఏ పేపర్ డైవ్ దీని చిన్న సంతకం చేయండి దట్స్ ఆల్ ఏమిట్రా ఇది తుపాకీ పేలితే పంతులమ్మ ప్రాణాలే పోతాయి తీసి 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 పేపర్ మీద సంతకం పెడుతున్నారా
మావాడికి తొందర ఎక్కువ లేదు. ఐఎమ్ సారీ. నాకు ప్రాణ భయం లేదు బాబు. నన్ను ఎక్కడ చెప్పమన్నా ఎప్పుడు చెప్పమన్నా చెప్పడానికి సిద్ధం. థ్యాంక్స్ టీచర్ అమ్మా. ఈ కేసులో అతి ముఖ్యమైన ప్రత్యక్ష సాక్షి మీరు, ఐ విట్నెస్. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. ధర్మో రక్షతి, రక్షితాం. ధర్మాన్ని కాపాడిన వారిని అది కాపాడుతుంది. పంతులమ్మ గారు, ఈ పూటకు చెప్పిన పాఠాలు చాలు, వచ్చి జీపెక్కండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? వచ్చి జీపెక్కు. దేనికి బాబు? ధర్మాన్ని కాపాడడానికి కోర్టులో సాక్ష్యం చెప్పారుగా. మీరు చెప్పిన సాక్ష్యం మీద మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వచ్చి జీప్ ఎక్కుతావా, ఎక్కించమంటావా? ఏం జరిగింది సార్? ఏమిటి, టీచర్లందరూ కట్టకట్టుకొచ్చారు. ఏం నేరం చేసిందని ఆమెను అరెస్ట్ చేస్తున్నారు సార్? వ్యభిచారం చేసిన నేరం కింద అరెస్ట్ చేశారనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ గారు, మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా నువ్వు జీపెక్కకపోతే నిజంగా బ్రోతల కేసులో బుక్ అయిపోతావు. బ్రోతల కేసు బుక్ చేయడానికి ఈ వయసులో ఆడది సంసారానికి పనికిరాదు బాబు. ఒకవేళ మీ అమ్మలాంటి వాళ్ళకి ఓపికన్నా నీలాంటి బిడ్డలే పడతారు. మా అమ్మని ఎందుకు ఎత్తుకొచ్చారు సార్? ఎత్తుకొచ్చేది మానభంగం చేయడానికి. మేము తీసుకొచ్చాం జస్ట్ మాట్లాడడానికి. కోర్టులో చెప్పింది ఇంటికి వచ్చి అడిగారు, ఇంకెన్ని సార్లు చెప్పాలి సార్? ఎన్ని సార్లు అయినా చెప్పాలి, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి పదవిని తలకిందులు చేసిన సంచలనాత్మక మర్డర్ కేసు. ఇక్కడ నీ అవసరం లేదనుకుంటానే. కుదరదు, మా అమ్మతో పాటు నేను ఉండాలి. ఏం అడుగుతారో నా ముందే అడగాలి. ఓ సెంటిమెంటల్ ఫెలో, ఐ లైక్ యూ వెరీ మచ్. పగటిపూట బడిలో పాఠాలు చెప్పవలసిన పంతులమ్మకు రాత్రిపూట రోడ్ల మీద పని ఏమిటో? పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తున్నారా? సిఏ గారు. సాంబయ్య ఆగురా, ఆ టైంలో మీ ఎస్ఐ క్యాంప్ అంటే ఎక్కడ పని? పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరికి? చెట్లకి, పుట్లకి, రైల్వే కట్టక? జనానికేగా, జనాన్ని రోడ్డు మీద తిరగమనేగా సార్? అందుకనే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీ డిపార్ట్మెంట్ మనిషిని మర్డర్ చేస్తుండగా చూశాను. హత్య జరిగింది గాంధీనగర్ లో క్లాక్ టవర్ సెంటర్ దగ్గర. సమయం రాత్రి 9:30. చంపింది సీఎం కొడుకు, ఆయన బామర్తులు. కత్తితో నరికారు, తల తెగింది, తప్పి నా కాలు దగ్గర పడింది. చాలా, మీ దెబ్బకి భయపడి సాక్ష్యం చెప్పడానికి రాననేగా బాబు మీ ఉద్దేశం. సత్యంనే పలుకవలెను అని బోధించడం నా వృత్తి. గత 25 ఏళ్లుగా చెప్తున్న పాఠం అది. నీలాంటి వాళ్లకి ఎంతమందికో ములత్తాడు కట్టుకోక ముందు నుంచి చెప్తున్న పాఠం అది. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకుని మర్చిపోతారు. కొంతమంది వెదవలు నేర్పిన గురువులనే వేధిస్తారు. అయినా నేను భయపడను. ఎన్నిసార్లైనా పిలు, వస్తాను. ఎన్ని డౌట్లు ఉన్నా అడుగు, చెబుతాను. స్కూల్ టీచర్ని కదా, నాకు ఇవన్నీ అలవాటే. వస్తాను. సిగరెట్లు ఎక్కువ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. వస్తాను బాబు, వస్తాను. సాంబయ్య పదమ్మ పోదా. పదమ్మ కొట్టుకుంటూ తీసుకెళ్లి మా వాళ్ళని బొక్కలో పడేయమన్నావు. కోర్టులో పగలు తీసి వాళ్ళని బయట పడేస్తానన్నావు. ఏం పీకావయ్యా? నేను పీకితే మీ వాళ్ళు నిర్దోషులుగా బయటికి రారు. రిమాండ్ లో ఉన్న మీ వాళ్ళు బయటకు వచ్చి స్వయంగా ఇంకొకరిని మర్డర్ చేయాలి. చేసిన మర్డర్కే లైఫ్ బుడదలు ఎడుస్తుంటే ఇంకొక మర్డర్ చేయించి ఏకంగా ఉరికమ్మ ఎక్కిస్తావేమిటయ్యా? మీ వాళ్ళను కోర్టులో నిర్దోషులుగా ప్రూవ్ చేయించి ఊరేగింపుతో ఇంటికి తీసుకొస్తా. మళ్లీ మీ చేత సీఎం గా ప్రమాణ స్వీకారం చేయిస్తా. అయితే చంపాల్సింది ఎవరినో చెప్పు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ ని.
బాగా నీరసంగా ఉంది. సెలెన్ ఎక్కిస్తున్నాగా సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకు సార్? సాక్ష్యం కోసం. నిన్న పెట్టిందాన్ని ఏమంటారు సార్? సంతకమే. మళ్ళీ పెట్టాలరా ఫోల్. నిన్న అన్నం తిన్నా కదా అని వాళ్ళు తినకుండా ఉంటామా? మనిషిని పిలిపించుకుంటున్న మృగానికి రా నువ్వు. Don't irritate me. లేకపోతే ఏంటి సార్? బ్రతికున్న మనిషిని సాక్ష్యం పేరుతో సగం సత్యలా చేశారు. ఇంకేం తంపు తింటారండి? రైట్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. బట్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని సంతకం చేసిందిరా మీ అమ్మ. సంతకం పెట్టమ్మా, ఏదో తాటికాయ చూసి తలకాయ అనుకున్నానని పెట్టు. వీడికి కావాల్సింది నీ చేత చెప్పించాల్సింది అదే. పెట్టమ్మా పెట్టు. పెడతానురా, ఎక్కడ ఎక్కడ పెట్టాలో అన్ని పెడతాను. ఆ సీఎం కొడుకు వాడి మేన మామలు హత్య చేశారని రుజువు అయ్యేదాకా ఎక్కడ చెప్పమన్నా సాక్ష్యం చెప్తాను. ఒరే, ప్రభుత్వ ఉద్యోగుల జీతం మీద బ్రతకాలిరా. పోలీసులు మాత్రం నిజాయితీ మీదే నడవాలి. కానీ నువ్వు పెంట మీద అత్తరు చలుకుని పాయసం అనుకుని తినే రకానివిరా. నీలాంటి వాడికి భయపడను. నేను కోర్టుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెబుతాను. సూర్యకాంతమ్మ గారు, మీరు అక్టోబర్ 9 శనివారం రాత్రి లకడిగా పూల్ దగ్గర బస్ ఎక్కి హిమాయత్ నగర్ బస్ స్టాప్ లో దిగి ఇంటికి నడిచి వెళుతున్నారు. మీరు గాంధీనగర్ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ఐ ప్రకాశ్ ను కొందరు వ్యక్తులు కత్తులతో గుండెల్లో పొడుస్తుంటే మీరు చూశారు. వాళ్ళు సీఎం గారి అబ్బాయి సూర్య, సీఎం గారి బావమర్దులని మీరు గుర్తించారు, అంతేనా? నో 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 నో, కత్తితో పొడుస్తుంటే కాదండి, తల నరుకుతుంటే చూశాను. అప్పుడు టైం 9:30. మీరు వాళ్ళని చూశారు కానీ వాళ్ళు మిమ్మల్ని చూడలేదు. చనిపోయిన ఎస్ఐ అరుపులు మీకు వినిపించాయి కానీ మీ అరుపులు వాళ్ళకు వినిపించలేదు. వాళ్ళు తెల్ల కారులో పారిపోయారు, అవునా? తెల్ల కారు కాదండి, నల్ల కారులో పారిపోయారు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. మీ సాక్ష్యం వల్ల నిర్దోషులకు మరణ శిక్ష పడవచ్చు. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెప్పండి, అది తెల్ల కారా నల్ల కారా? ఖచ్చితంగా నల్ల కారేనండి. మీరు లకడీగా పుల్లో బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు నల్ల కారులో పారిపోయే వరకు మరొకసారి చూసింది చూసినట్టు చెప్పండి అమ్మా. నేను లకడికా పూల్ నుంచి హిమాయత్ నగర్ వస్తుండగా బస్సులో వస్తుండగా, మరి సంఘటన వస్తుండగా జరిగిందా, బస్ దిగిన తర్వాత జరిగిందా, అప్పుడు టైం ఎంత? క్లియర్ క్లియర్ గా చెప్పండి అమ్మా. బస్సులో లకడికా పూల్ నుంచి హిమాయత్ నగర్ దగ్గర దిగి గాంధీ బొమ్మ దగ్గర నడిచి వెళ్తుండగా వీళ్ళ ఆరుగురు ఎస్ఐ ప్రకాష్ ని తల నరికి చంపి నల్ల కారులో పారిపోయారు. మరి ఇంతకు ముందు క్లాక్ టవర్ దగ్గర అన్నారు. క్లాక్ టవర్ దగ్గరే సార్? చూడమ్మా, గాంధీనగర్ లో క్లాక్ టవర్ ఉంది, గాంధీ బొమ్మ ఉన్నది హిమాయత్ నగర్ చౌరాస్తాలో. మరి సంఘటన ఎక్కడ జరిగింది? క్లాక్ టవర్ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర, హిమాయత్ నగర్ లోనా, గాంధీనగర్ లోనా? సీమితంగా ఆలోచించి చెప్పమ్మా. అసలు ఈ హత్య ఎన్ని గంటలకు జరిగింది? చెప్పాను కదండి, రాత్రి 9:30. ఎక్కడ? గాంధీ బొమ్మ దగ్గర. గాంధీ బొమ్మ దగ్గరే. హంతకులు పరారైన కారు రంగు తెల్ల కారండి. మరొకసారి చెప్పమ్మా, హత్య జరిగింది గాంధీ బొమ్మ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర? గాంధీ బొమ్మ దగ్గరేనండి, నల్ల కారులో పారిపోయారు. అదేంటండి, ఇంతకు ముందు హత్య జరిగింది క్లాక్ టవర్ దగ్గర అని, పారిపోయింది తెల్ల కారులో అని చెప్పారు, ఇప్పుడేమో గాంధీ బొమ్మ దగ్గర అంటున్నారు? కాసేపు తెల్ల కారులు అంటారు, కాసేపు నల్ల కారులు అంటారు. వాట్ హ్యాపెన్ టు యు టీచర్? అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో మీలో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కన్ఫ్యూజ్ చేస్తుంది నేను కాదండి, మీరే. వాళ్ళు ఎస్ఐని కత్తితో నరికింది నిజం, నేను చూసింది నిజం. జరిగింది గాంధీనగర్ క్లాక్ టవర్ దగ్గరే. అప్పుడు టైం రాత్రి 9:30. వాళ్ళు పారిపోయింది నల్ల కారులోనే. ఇంతకంటే మీకు ఇంకేమన్నా కావాలా చెప్పండి. అంటే వీళ్ళు కత్తితో నరకటం మీరు ఖచ్చితంగా చూశారు? 100% చూశాను. తల తెగి పడిపోయిందంట? ఖచ్చితంగా తెగిపోయింది. మొండెం వేరైందంట? ఖచ్చితంగా అయిపోయింది. పాట్లోనే ఎస్ఐ ప్రాణాలు పోయాయంటారు? ఎస్, పాట్లోనే పోయింది. కత్తులతో బలంగా గుండెల్లో పొడిచారంటారు? ఎస్, గుండెల్లోనే పొడిచారు. తల నరకలేదంటారు? లేదు లేదు, తల నరకలేదు. ఎంతసేపు తల నరికారు తల నరికారు అని అదే మాట పట్టుకుని వేలాడారు. చివరకు అది కూడా మార్చేసి గుండెల వరకు వచ్చారన్నమాట. సార్, ఈవిడ చూడనివి ఊహించినవి భ్రమపడినవి కలుపుకుని ఈ కోర్టును పక్కదారి మళ్లించడానికి ప్రయత్నిస్తుందన్నది 100% నిజం. ఈవిడకున్న మానసిక జబ్బుతో పాటు
రాజకీయంగా ఎదగాలన్న ఈవిడ కొడుకు ఆశయాన్ని కలుపుకుని ఈ కేసులో లాయర్ గారు కోర్టులో ఇప్పటి వరకు మీరు మాట్లాడిన చాలు. కావాలంటే మళ్ళీ టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడండి. సార్, ఈ కేసులో ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయిని, బావమర్దుల్ని దోషులు చేసి రాజకీయంగా దెబ్బతీసి అదే పాపులారిటీతో ప్రజల్లో లబ్ధి కోసం ఆడుతున్న హైడ్రామా ఇది. డ్రామా ఆడుతున్నది మీరు, నాకు పిచ్చకిస్తున్నది మీరు. జడ్జి గారు, అసలు జరిగింది ఒక్క హత్య కాదు, రెండు రెండు రెండా అవును సార్. క్లాక్ టవర్ దగ్గర జరిగిన హత్య వేరు, గాంధీ బొమ్మ దగ్గర జరిగిన హత్య వేరు, రెండు వేరు వేరు హత్యలు సార్. ఆ రెండు హత్యలు చేసింది వీళ్లే సార్. సార్, నిన్న రాత్రి గాంధీ బొమ్మ దగ్గర ఇంకో సిఐని కత్తితో పొడిచి చంపేసి వీళ్ళంతా తెల్లకారులు పారిపోయారు సార్. ఆ సిఐ మా బస్సులోనే ఉంటాడు, మా అబ్బాయి పాన్ షాప్ కొస్తుంటాడు, పేరు ప్రదీప్. నేను కళ్ళారు చూశానండి. సిఐ ప్రదీప్ గారు మీకు బాగా తెలుసా? నాలుగేళ్లుగా తెలుసు. మిస్టర్ ప్రదీప్, అవును ఇతనే. సిఐ ప్రదీప్ ని సెల్లో ఉన్న వాళ్ళు పొడిచి చంపారంట. అంటే చచ్చిన వాడు బతికి కొట్టుకొచ్చాడా? మరి నిన్న యువర్ ఆనర్, ఈ కేసు ఇంతటితో ముగిసిందని భావిస్తున్నాను. ఇంతకాలం ఈవిడ మాటల వెనకాల రాజకీయం ఉందనుకున్నాను, కానీ ఈవిడ పూర్తిగా పిచ్చిదైనందుకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈవిడ పిచ్చిది అనడానికి మీ టేబుల్ మీద ఉన్న డాక్టర్ రిపోర్ట్సే సాక్ష్యం. లేనిది ఉన్నట్టు, కానిది అయినట్టు, ఊహించింది జరిగినట్టు భ్రమించడం ఈవిడ జబ్బు. బస్సు కోసం పరిగెత్తుకొస్తున్న వాడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడు అనుకోవడం, హాస్పిటల్లో సిరంజిని చూసి కత్తి అని దడుచుకోవడం, ఇంట్లో దోలాన్ని చూసి ఉరివేలాడుతుందని ఊహించుకోవడం, ఇవన్నీ ఈవిడ పిచ్చిదనడానికి సాక్ష్యాలు. ఎస్, షీఈస్ కంప్లీట్లీ మ్యాడ్. కనీసం కనీసం తను కట్టుకున్నది చీరో కాదో కూడా చెప్పలేనంత పిచ్చిది. కంగ్రాచులేషన్స్ లాయర్ గారు, కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్ళు కోర్టులో కనీసం చెప్పింది వింటారని భ్రమించే నాకు ఆ భ్రమ కూడా పోగొట్టారు. కాసేపు ఉంటే ఇది కోర్టు కాదు, లాడ్జ్ అని కూడా నమ్మిస్తారు. అయ్యా జడ్జి గారు, సత్యమే పలుకవలను అంటూ పెద్దం పట్టుకుని కొట్టి మరి పాఠాలు చెప్పే ఈ టీచరమ్మకి నిజం పలికితే ఎంత నికృష్టమో, చూసింది చెప్పితే ఎన్ని కష్టాలో కళ్ళార చూపించారండి ఈ లాయర్ గారు. చూసింది చెప్తా అంటూ ముందుకొస్తే కళ్ళల్లో కళ్ళు పట్టి చూసి కళ్ళున్నాయా, గంటలసేపు నించోపెట్టి సరిగా నిలబడగలవా లేవా అని పరీక్షలు పెట్టారండి. అర్ధరాత్రి పూట ఇంట్లోకి జ్వరపడి 9 ఇంటికల్లా పడుకునే దానివి 9 రోడ్డు మీద నీకేం పని అంటూ వేధించారు. పిల్లలకు పాఠాలు చెప్పుకుంటుంటే స్కూల్కి వచ్చి ఒక విభజారిని జీపెక్కింది తీసుకెళ్లినట్టు తీసుకుపోయారండి. అసలు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి చూసిన తప్పుని నిలదీసిన దాన్ని, నన్ను అడిగిన ప్రశ్నే అడిగి హింసించి హింసించి మానసికంగా హత్య చేశారు సార్. బళ్ళో పాఠాలు చెప్పుకున్న నేను, కిల్లీలు కట్టుకుని బ్రతికే నా బిడ్డ ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిలో అయిపోదామని ఏనాడు కలలు కనలేదు సార్, కలలు కనలేదు. చూసింది చెప్పిన పోయిన ప్రాణాలు తిరిగి రామని తెలిసి కూడా ప్రాణాలు తీసిన వాళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుని బుద్ధి తక్కువ ఇక్కడ దాకా వచ్చి పిచ్చి దాన్ని అనిపించుకున్నాను. పిచ్చి నాకు కాదు లాయర్ గారు, ఇక్కడ నీ మాట నమ్ముతున్న అందరికీ. అయ్యా జడ్జి గారు, నా మానసిక పరిస్థితి బాగుంటే చెబుతున్నాను. ఇది నేను కట్టుకుంది చీరని తెలుసు, మీరు వేసుకుంది నల్ల కోటని తెలుసు. వాడు నా కొడుకు సాంబయ్య, అది నా కోడలు లక్ష్మి, వాడు నా చిన్న కొడుకు జయంత్ అని తెలుసు. నా మానసిక పరిస్థితి బాగుందని చెప్తున్నాను. నీ పేరు రంగనాయకులు, తప్పుడు కేసులు వాదించే గొప్ప మేధావివని తెలుసు. మీరు న్యాయమూర్తులని తెలుసు, చెవులకు తప్ప కళ్ళకు పని పెట్టరని తెలుసు, ఇక్కడ న్యాయం జరగడం లేదని తెలుసు. వీడు నన్ను హింసించిన సిఐ ప్రసాద్ అని తెలుసు. వాడు చచ్చాడని నాకు బ్రహ్మ కలిగించిన ప్రదీపుని తెలుసు. ఇది ఇది రివాల్వర్ ని నాకు తెలుసు. దీన్ని పేలిస్తే గుండు బయటకు వచ్చి తగిలిన వాడు చస్తాడని నాకు తెలుసు. ఇది ఎలా పేల్చాలో అది కూడా తెలుసు. న్యాయాన్ని న్యాయంగా గౌరవించలేని ఈ సమాజంలో బ్రతకడం వేస్ట్.
అని కూడా నాకు తెలుసు, నాకు తెలుసు. సత్యమేవ జయతే. ఎండియడారై పోవో మండి పూడిదై పోవో ఎండియడారై పోవో మండి పూడిదై పోవో గుండె పగిలి పోలేదా ఈ ఘోరం చూసి మీ బతుకు బరువు కాలేదా ఈ నేరం మూసి అసత్యాల ప్రమాణాల భూత భరిస్తుంటే భగవద్గీత అత్యాచారాలకే చేయందిస్తుంటే న్యాయ వ్యవస్థ మేధావుల చెద పట్టిన చెడిన నీతుల రాత చట్టం చెర పట్టిన భారతి తల రాత ఇంకా నీ సహనా నీ దుర్గతి నీకింకా విరక్తి కలిగించలేదా ఎండియడారై పోవో ఎలా ఒప్పుకుంటారు బాబు ఎలా ఒప్పుకుంటారు పోస్ట్ మార్టం చేయకుండా శవాన్ని అప్పగించడానికి అమ్మగారేమైనా జాతీయ నాయకురాలా లేక గాంధీ నెహ్రూతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా నో హే వాట్ Rule is rule for all. We are rule makers, not breakers. No compromise. Look! ఈ శవాన్ని పోస్ట్ మార్టం చేయవలసిందే. Yeah! క్షమించు నన్ను క్షమించు ట్రాన్స్పోర్ట్ నేను చోటికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను తప్పై పోయేది నన్ను క్షమించు మా అమ్మని ఏం చేశారు కూనీ చేసిన వాడు 10 నిమిషాలు స్టేషన్ లో ఉండి పావు గంట కోర్టులో నిలబడి అర్ధ గంటలో బెయిల్తో బయటకెళ్లిపోయారు సాక్ష్యం చెప్పిన అమ్మని సాని దానికంటే హీనంగా సాక్ష్యం చెప్పాలంటూ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పి చితి మంటల పాలు చేశారు సార్ ఇప్పుడు అర్థమైంది సార్ న్యాయస్థానం సాక్ష్యానికి ఎందుకు ఇంత విలువ ఇస్తుందో నిజంగా సిగ్గుపడాల్సిన విషయం సంబయ్య పూల దుకాణానికి వెళితే పూలు దొరుకుతాయి స్వీట్స్ దుకాణానికి వెళితే స్వీట్ దొరుకుతుంది పెట్రోల్ బంక్ వెళితే పెట్రోల్ దొరుకుతుంది కానీ
న్యాయస్థానానికి వెళితే మాత్రం న్యాయం దొరకడం లేదయ్యా. చూడవే తులసిమ్మా, నీ కొడుకు మంచోడని కోర్టు తీర్పిచ్చింది. ఈ మూడు నెలల నుంచి తడిసిపోతున్న ఈ పంచ ఇవాళతో ఎండిపోయింది. ఇక నేను టెన్షన్ ఫ్రీ, నువ్వు టెన్షన్ ఫ్రీ. థ్యాంక్ యూ, గుడ్ న్యూస్. అమ్మని తులసి, మూడు నెలలు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఇంగ్లీషు దంచుకొడుతున్నావు కదే, నీకేం కష్టం లేదు. పద గవర్నర్ దగ్గరికి నువ్వు రాజీనామా ఇవ్వడం, నేను ప్రమాణ స్వీకారం చేయడం. చాలా కష్టపడి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంకా రెస్ట్ అంటే రాష్ట్ర ప్రజలు నా రాక కోసం, నా సేవ కోసం ఎదురు చూస్తుంటే. చేసిన సేవలు చాలు, లోపలికెళ్లి శాలువా కప్పుకొని పడుకోండి. అది నా పెళ్ళ, ఇది పబ్లిక్, ఇవిడు మా మేడం, ఈ స్టేట్ మొత్తానికి సీఎం కాల్చేస్తాను. మా అక్క సీఎం గా కంటిన్యూ అవుతుంది, నువ్వు రాజకీయ సలహాలు ఇస్తూ ఉండు. సలహాలు ఇవ్వడం చిన్న పోస్టేం కాదు, అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చూడండి, అనవసరంగా పదవి పదవిని ఎగరకండి, రెక్కలు పడిపోతాయి. సీఎం పదవి పరాయి వాళ్ళకి ఇస్తే వెన్నుపోటు పొడుస్తారు అనుకున్నాను, కానీ సొంత ఇంట్లోనే పొగబెట్టి పొడి చేస్తారు అనుకోలేదే. అమ్మా, కొట్టకుండా తిట్టకుండా నలిపేశారు కదరా. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తీర్థాలు పోసుకునే తులసి అమ్మని సీఎం తులసీదేవిగా మార్చింది నేను. మర్యాదగా రాజీనామా చేస్తావా, లేక చుట్టూ బట్టి ఇచ్చుకెళ్లి చేయించమంటావా? లేవలేకపోతున్నాను. ఎన్ని పూసు పెరిగిందా? చుట్టూ చేరిన వాళ్లలో ఎవరికైనా సీఎం పదవిస్తే పెళ్ళు పోటు పొడుస్తారేమోనని. పెళ్ళాలివని నీకిస్తే అమ్మో అమ్మో అమ్మో, నువ్వేకంగా వెళ్ళు పూసేవనుకుంటావు కదే తులసా. ఇంకా ఆ నడు ఉండి ఏమిటి ప్రయోజనం? 60 ఏళ్లు దాటాయి, ప్రశాంతంగా ఇక్కడ రెస్ట్ తీసుకోండి. చచ్చిన తర్వాత అసెంబ్లీలో ఫోటో పెట్టిస్తాను. అనవసరంగా తోక జాడిస్తే స్టేట్ కి సెలవు కూడా ఇప్పించను. నన్ను చేతగాని వాడిని చేశావు కదే అమ్మో. నువ్వెక్కిన ఆ కుర్చీ చెదలు బట్టి పుచ్చిపోయి విరిగిపోతుంది. అమ్మగారిని వస్తే అంటావా? ఈసారి కొట్టు ఊరుకున్నాను, మళ్ళీ అన్న ఉంటే నోట్లో కొట్టం పెట్టి కాల్చేస్తాను. పోనీలేరా, వదిలే. ఇటు చూడండి, పార్టీ కార్యకర్తలకు ఉత్తరాలు రాసుకుంటూ నాకు రాజకీయ సలహాలు ఇస్తూ ప్రజాసేవ చేసుకోండి. పదండ్రా తమ్ముళ్ళు. స్పెషల్ సెక్యూరిటీ, నా కూడు తిన్నావు, నా కోడి తిన్నావు, నా మందు తాగావు, నన్నే కొడతావట్రా విశ్వాసఘాత కూడా. మాకు పర్సన్ ముఖ్యం కాదు, పదవి ముఖ్యం. ఎవరి దగ్గర పవర్ ఉంటే ఆడకే సర్వీస్ చేస్తాం. దట్ ఈజ్ సీఎంస్ స్పెషల్ సెక్యూరిటీ. నర్సు పాప, నా దగ్గరే ఉంటావా? నిన్ను బాగా చూసుకుంటాను. నడ్డి విరిగిన వాళ్ళు నన్నేం చూసుకుంటారు, కానీ అటు తిరిగి పడుకోండి. ఏమిటండి ఇది? ఇటు కదిలితే అవిశ్వాస తీర్మానం అంటారు, అటు కదిలితే అసమ్మతి అంటారు. ఇంతకీ మీరు మా అధికార పక్షమా లేక ప్రతిపక్షమా? పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే అధికార పక్షం కూడా అసమ్మతికి దారితీస్తుంది, అసమ్మతి ముదిరితే అవిశ్వాస తీర్మానం అవుతుంది. కాబట్టి మీరు మర్యాదగా పదవి నుంచి దిగండి. ఎందుకు దిగాలండి? ఏం తప్పు చేశానని దిగాలో చెప్పండి. మీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఆరోపణలు చేసిన మగాడెవరో, నేనేం తప్పు చేశానని చెప్పాడో చెప్పండి. ఆరోపణలు చేసింది మీ భర్త. సీఎం పదవి తిరిగిమ్మంటే వెన్నుపూస వెరగొట్టి మంచం ఎక్కించిందని స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. మిమ్మల్ని చీవుడి ముక్కలతో చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి మెచ్చారు. పెద్ద పూజలు చేసుకున్నాను కదే అమ్మా, నన్ను నేను మొగుళ్ళే, నన్ను నన్ను దగ్గర వాళ్ళు తల్లిస్తావంటే సీఎం గారిని వస్తే అంటారా? నీ ఎముకలు ఇరిగి ఎన్ని పుస్తకాలు కలిసిపోతాయరా? దీంట్లో ఉన్న 36 గుళ్ళు నీ గుండెల్లోకి దింపేస్తాను. ఇంకొకసారి ఇంట్లో విషయాలు బయట పడితే నా బయట కొంగుతో ఉరి తీస్తాను. జాగ్రత్త. ఒరే తమ్ముళ్ళు, పదండ్రా.
శివరామకృష్ణయ్య గారు, మా అక్క పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయించుకున్నారా? తప్పదు బాబు, ఇది పార్టీ నిర్ణయం. ఎవడి నిర్ణయం అయినా సరే, అక్కకు అన్యాయం జరిగితే అరాచకాలు జరిగిపోతాయి, కిడ్నాప్లు జరిగిపోతాయి. నా కూతుర్నే కిడ్నాప్ చేస్తానన్న నేను భయపడను. నాకు పార్టీ ప్రతిష్టే ముఖ్యం. లైఫ్ లో ఏదైనా నేర్చుకోవాలంటే స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. గేమ్స్ కి ప్లే గ్రౌండ్, రీడింగ్ కి లైబ్రరీ, సినిమాకి థియేటర్, లవర్స్ కి నెక్లెస్ రోడ్. చూడు, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? ఆ బుద్ధుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటాడు? ట్యాంక్ బండి మీద విగ్రహాలు చూసి బుద్ధి తెచ్చుకోమంటాడు. మరి అదే లవ్ సెన్స్ లేకపోవడం అంటే. ఆయన కీప్ సైలెన్స్ అంటున్నాడు. ఎవరిని? మన చుట్టుపక్కల ఉన్న జంటల్ని. చిచి, వాడికి సిగ్గులేదు. సిగ్గెందుకు? అసలు ఈ గవర్నమెంట్ పార్కులు వేసింది మన కోసం, మనం కూడా సైలెంట్ అయిపోదాం. నువ్వు ఎలాగో చెడిపోయావు, నన్ను కూడా చెడగొడతావా? చెడిపోయాక అని తెలీదు, ఎంత బాగుంటుందో. అమ్మో, నువ్వు చాలా చెడిపోయావు. వెళ్ళు వెళ్ళు, ఆ జంటలు చూసుకుంటూ వెళ్ళు. అక్కడ వాళ్ళ సౌండ్ ఆఫ్ సైలెన్స్ విని నేను 10 అంకెలు లెక్క పెట్టేలోపు వచ్చేస్తావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శివరామకృష్ణయ్య గారి బెడ్ ఉన్నది కదా, గా పోరిని కిడ్నాప్ చేసిన ఫోన్ ఆన్ కీపే. సార్, మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారంట? మీతో మాట్లాడతానంటున్నాడు. హలో, ముఖ్యమంత్రిని దింపాలని చూసిన ఓని ముద్దల కూతురు కథమైపోతే. చూడు బాబు, నాకు ముఖ్యమంత్రి మీద ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు. నువ్వు రాజకీయ సన్యాసం చేయాలా? చేయకపోతే నీ బిడ్డని మంచిగా మానభంగం చేసి కథం చేసేస్తా. హలో 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 హలో, ఏమైందండి నా బిడ్డకి? ఏమైందండి? నేను రాజకీయ సన్యాసం చేయకపోతే మన అమ్మాయిని మానభంగం చేసి మాట చేస్తా. ఖచ్చితంగా సీఎం పరే సార్, ఇది పదండి సార. వెంటనే ఆ సీఎం ఇంటి ముందు ధర్నా చేద్దాం. ఏమండి, మీకు దండం పెడతానండి. మన బిడ్డను విడిపించండి. ఈ ధర్నాలు రాజకీయాలు మనకు వద్దండి. మన బిడ్డను విడిపించండి, లేకపోతే మన బిడ్డను వాళ్ళు చంపేస్తారండి. ఆ సీఎం అంత పని చేస్తుంది, పర్తనాడు వేయకుండా సార్. అదే మీకు కాళ్ళు పట్టుకుంటారండి. నా బిడ్డను విడిపించండి. మన బిడ్డ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించి పదండి. సాంబయ్య, ఆ పిల్లను చంపుతామని బెదిరించారంట. శివరామకృష్ణ గారు మీ తమ్ముడు ట్యాంక్ బండి దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారంట. మా తమ్ముడు కూడా? ప్రభుత్వాన్ని బతరఫ్ చేయాలన్నదే మీ డిమాండా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. ఎన్నటికీ కాదు. ప్రజాధనంతో ఎన్నుకోబడిన ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి ఏ ఒక్కరికో ఇద్దరికో ఇష్టం లేని కారణం చేత కూల్చబడ్డం అనేది అప్రజాస్వామికం. ఇప్పుడున్న సీఎం అప్రజాస్వామికంగానే పదవిలోకి వచ్చారు. కాబట్టి ఇకనైనా వారు పదవి నుంచి తప్పుకుని ఒక సమర్థుణ్ణి సీఎం చేయాలన్నదే నేను చేసే డిమాండ్. ఇతనేవారు సార్, మీ వర్గంలో కొత్త లీడరా? చూడండి, ముందు నాకు వర్గం అంటూ లేదన్న సంగతి మనవి చేస్తున్నాను. ఇతను నాకు కాబోయే అల్లుడు. ఎవరబ్బాయి సార్? జనార్దన్ నగర్ బస్తీలో ఉన్న కిళ్ళీ కొట్టు సాంబయ్య తమ్ముడు. సాంబయ్య? అవునయ్యా. సార్ నమస్కారం అండి. అరే రే సాంబయ్య, సార్ వాడు మీ పక్కన. అదేంటి సార్, వాడికి స్కూల్ పాఠాలు తప్ప జీవిత పాఠాలు తెలియవు. అయినా మీలాంటి పెద్దోళ్ళ పక్కన వాడు. సాంబయ్య అతను నా అల్లుడు, చూస్తుండు, నా తర్వాత నా అంతటి వాడిని చేస్తాను. అంతా మీ దయండి. మరి అమ్మాయి సంగతి? అమ్మాయికి ఏమీ కాదు సాంబయ్య, తప్పకుండా తిరిగి వస్తుంది. రై, దండలు తీసుకుందాం పద. సోదరులారా, మనం పోరాటం చేయవలసింది రాజకీయ సమస్య మీద, అంతేగాని నా కూతురు గురించి కాదు. ఎవరైతే నా బిడ్డను కిడ్నాప్ చేశారో వాళ్లే నా కూతురు నాకు అప్పగిస్తారు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేమిటండి? అంత దిగజారే పద్ధతి మా ప్రభుత్వానికి తెలియదు. మీ పనితీరు నిరసిస్తూ శివరామకృష్ణయ్య గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నందువల్లే ఈ కిడ్నాప్ జరిగిందని ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా మేడం. రాజకీయం అన్న తర్వాత చాలా మంది శత్రువులు ఉంటారు. పార్టీలో అసమ్మతి ఉన్న మాట వాస్తవమే. వారితో చర్చించి రేపే దీక్ష ఆపు చేయిస్తాం. లేకపోతే రాజీనామా చేస్తారా?
రేపటి కల్లా దీక్ష విరమింపజేస్తాను. అంతే, నో మోర్ కమెంట్స్. అయ్యే అయ్యే సలామలే. సిటీకు ఆగ్ లగాదేవ్. మత కలహాలు రేపండి. హిందువులు ముస్లింలు నరుక్కుని సావాలా? ఎండియడారై పోవో పూమాలా, మండి బూడిదై పోవో పూమాలా. ఎండియడారై పోవో పూమాలా, మండి బూడిదై పోవో పూమాలా. గుండె పగిలి పోలేదా ఈ ఘోరం చూసి, నీ బతుకు బరువు కాలేదా ఈ నేరం భూసి. సమాధులే పునాదులై పిశాచాలె పాదములై, చితిమంటల చిటపటలే జయ కీర్తనలై. మృత్యువు స్థాపించిన ఈ శ్మశాన రాజ్యం మీద ఆడే పల్లకీపై ఊరేగుతూ వచ్చే భవిత. చేతగాని చేపలేని పొండి బ్రతుకు మీద, చందగ కాదానికి పచ్చని పై పూత. చేసిన వాళ్ళెవరో తెలుసు, ఎందుకు చేయిస్తున్నారో తెలుసు కూడా. ఎంతమంది తెచ్చారో చూడటానికి వచ్చారా? జరిగిందంటే మీరు ఎవరో చెప్పబోతే ఎవరు అలక్ష్యం అంటారు? ఎవరు చేయించారో మీకు తెలీదా? అవిశ్వాస తీర్మానం పెట్టి పదవుల నుంచి దింపుతామని ఆ సీఎంఏ చేయించింది. ఆవిడ్ని, ఆవిడ కొడుకుని, తమ్ముళ్ళని అరెస్ట్ చేసి ఇంటాగేట్ చేయండి. ఓల్ సిటీ ఎమ్మెల్యేకు క్యావా, అమరా మినిస్టర్ గా జాన్ కా కదరా. ఓల్ సిటీకు ఆగ్ లగాదుంగ, కర్ఫ్యూ లగాదుంగ, పోరా క్యా సంజయ్. మధ్యలో రాజకీయాల సీఎం, మధ్యలో రాజకీయాల సీఎం, మధ్యలో రాజకీయాల సీఎం, సీఎం తులసి దేవి, సీఎం తులసి దేవి. బయటికి రామే, వదలండి రా, నన్ను పట్టుకోవటం కాదు, దాన్ని బయటికి రమ్మని చెప్పండి రా, రమ్మని చెప్పండి. ముందు అతన్ని వదలండి. నువ్వే నువ్వే శివరామకృష్ణయ్య కూతుర్ని కిడ్నాప్ చేయించావు, నిరాహార దీక్ష శిబిరంపై కాల్పులు జరిపించావు, నా తమ్ముడిని శివరామకృష్ణయ్యని హాస్పిటల్ పాలు చేయించావు, ఇంకా ఎంతో మంది సావులకు కారణమయ్యావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. శివరామకృష్ణయ్య గారి కూతుర్ని కిడ్నాప్ చేయడం, అతన్ని చంపించడం నాకేమిట అవసరం? రాజకీయంగా మహానుభావుడితో శత్రుత్వం ఉందని ఒక్కదానితోనే. ఆగండి ఆగండి, అసలే సిటీలో కర్ఫ్యూ మూమెంట్, వాణ్ణి ఏమీ అనద్దు. మీరు మగాళ్ళైతే రండ్రా, దమ్ముంటే రండ్రా, రాలేరు. ఎందుకంటే తమ్మును ఎదిరించలేని బజారు కుక్కలు మీరు. మీరు ఐదుగురు ఐదుగురు అబ్బలకు పుట్టారా? ఒకే అబ్బకు పుట్టిన వాళ్ళైతే రండ్రా రండ్రా, నా ఒంటి మీద చేయండిరా. మొగుణ్ణి జాకోని చేసిన కరోడావే నువ్వు. హాస్పిటల్లో నా తమ్ముడికి ఆయాసం వచ్చినా నీ ఆయువు మూడినట్టే. శివరామకృష్ణయ్య గారి అమ్మాయికి ఏం జరిగినా మీ ఊపిరి ఆపేస్తా. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందిరా? వెన్నెముక లేని మొగుడికి మగతనం కోసం సేవలు చేయడం తప్ప. రండ్రా రండి, మీరు మగాళ్ళైతే రండ్రా రండ్రా రండి. మేడం, అసలు సిటీలో పరిస్థితి బాగాలేదు, వాడిని వదిలేండి, వాడిని ఏం చేయకండి. ఓకే వదిలేయండి. హాస్పిటల్లో నా తమ్ముడికి ఏమన్నా అయ్యిందో మిగలరు. నాకేమీ కాలేదయ్యా, పాపం నా కోసం వచ్చి బలైపోయిన వాళ్ళ సంగతి చూడండి అయ్యా. సార్, అదే పదవిలో ఉంటాను వీలేదు సార్. దాని పదవి సంగతి తర్వాత అయ్యా, ముందు నా అల్లుడికి ఏమైందో తెలుసుకోండి అయ్యా. డాక్టర్ గారు, నా అల్లుడికి ఎలా ఉంది? అబ్జర్వేషన్ లో పెట్టాను సార్, 48 అవర్స్ అయితే గానీ పొజిషన్ చెప్పలేము.
అయ్యో అయ్యయ్యో డాక్టర్, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డ ప్రేమించిన మనిషి, అతన్ని కాపాడండి. నా ప్రాణాలు పోసైనా సరే నా అల్లుడిని కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్. తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులకు పోతూ తోడ తమ్ముని తీసుకుపోయావు. సీతమ్మ లేనప్పుడు నీ తమ్ముడిని వదలలేదు. అలాంటి తమ్ముడు మూర్చపోతే సంజీవిని కోసం సూర్యుణ్ణి ఆపేసంత అల్లాడిపోయావు. తమ్ముణ్ణి ప్రేమించే నీలాంటి అన్నగా నీ భక్తుడిగా వేడుకుంటున్నాను. నా తమ్ముణ్ణి బ్రతికించు, సంజీవిని తెస్తావు, నీ ఊపిరేపోస్తావు. పూజకు ప్రతిఫలం ఆశించని ఈ భక్తుడికి ఈ ఒక్క వరం ఇవ్వు స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏయ్ కొనే బెతు. నా పేరు సాంబయ్య సార్. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారా? గుళ్ళో దండం పెట్టుకుని వస్తున్నానండి. దండం పెట్టుకోనికి వచ్చినావా, దోచుకోనికి వచ్చినావా? నేను రామ్ భక్తుడిని సార్. రామ్ భక్తుడా? గా బొట్టు పెట్టుకొని సెంటర్ తిరుగుతే ఏమైతే తెలియదు బే, దమాక్ లేదా? సార్ నేను రోజు బొట్టు పెట్టుకుని ఈ సెంటర్ గుండానే వెళ్తుంటానండి. సార్ నిద్రపోతున్నావు బే, సిటీలో 144 సెక్షన్ నడుస్తున్నది, మత కలహాలు జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ అవతారం తోటి పోయి ఆ ముస్లింల కలబడితే వాళ్ళు నిన్ను నడుస్తారు, నీ వాళ్ళు పోయి వాళ్ళని నడుస్తారు, ఆఖరి కందరు వచ్చి మా మీద పడతారు. సమాజాయి నాదరా, బొట్టు దీపే. సార్ ఈ బొట్టు నా తమ్ముడిని బ్రతికించమని దేవుణ్ణి వేడుకొని పెట్టుకున్నది. తీ కూడా సార్, తీస్తే నా తమ్ముడికి మంచి జరగదండి. బొట్టుంటే నువ్వు బతుకుండవు బే. బొట్టది సార్, తూర్పు ముఖాన పొద్దు పొడిచినట్టు మా ముఖాన బొట్టు పెట్టుకుంటాం. సూర్యుళ్ళ లోకానికి మంచే చేయాలని మాకిది ప్రతిక్షణం గుర్తు చేస్తుంటుంది. అంతేగాని ఈ బొట్టు మత కలహాలకు పునాది కాదు సార్. చాలా నాటకార్తా సార్, ఈ బొట్టు తీసేస్తే సిటీలో మత కలహాలు ఆగిపోతాయంటే బొట్టేంటి సార్, నా తలే తీసేస్తాను. అంతేగాని గొడవ పెంచకండి. అయినా మీరు చెప్పినట్లు చేస్తే ఈ సిటీలో పెళ్ళైన ఆడాళ్ళంతా బొట్లు మెట్లు తీసేసి విధవరాళ్ళ బ్రతకాలి సార్. చాలా జ్యాదా బాగా నా చేయి పట్టుకుంటావరా, పట్టుకోరా సార్. గాని ఎవడన్నా ముందుకొచ్చాడు. జై శ్రీరామచంద్రమూర్తికి. నమ్ముకున్నవాడి చేత భూమి చేయించుకునే కిల్లి కొట్టు సాంబయ్యన్రా, నాకు ఈ మతాల గొడవలతో ఏంట్రా సంబంధం? మందిరం కనబడితే చేతులెత్తి దండం పెడతాను, మసీదు కనబడితే మనసారా నమాజ్ చదువుతాను. నేను హిందువుని కాదు, ముస్లిముని కాదు, రామ భక్తుణ్ణి. ఈ సిటీలో మత కలహాలు ఏ రోజు జరగలేదురా. ఇక్కడ జరిగేవన్నీ రాజకీయ హత్యలే. ముస్లింలు ఈద్ జరుపుకుంటే హిందువులు ముబారక్ చెప్తారా, హిందువులు దీపావళి జరుపుకుంటే ముస్లింలు దీపపు ప్రమిదలమ్ముతారా? ఈ దేశంలో నిజమైన ముస్లిం హిందువుని సోదరుల్లా గౌరవిస్తాడు, ముస్లిం హిందువుని తన చుట్టం అలా ఆదరిస్తాడు. అంతేగాని పిలక పెట్టుకున్నానని బొట్టు పెట్టుకున్నానని నా దేవుణ్ణి అవమానిస్తారా? తప్పు. ఇంకా చూస్తారేంట్రా, వీడే మత కలహాలకు కారణమని లోపల దోసేయండి. తయారు చేశాను సార్. నేను హిందూ ముసుకులో ఉన్న ISI ఏజెంట్ని. ఈ సిటీలో జరుగుతున్న మత కలహాలకి
ట్యాంక్ బండ మీద జరిగిన కాల్పులకు నేనే కారణం. ఆయన సంతకం తీసుకోరా. రే సంతకం పెట్టు. పెట్టువే, నకరాలు చేయకుండా సంతకం పెట్టు. సార్ సంతకం పెట్టినట్టు సార్. పెట్టకపోతే ఇరగదేరిస్తాలే గాని. సంతకం పెట్టరా, పెట్టు. తీసుకో. పక్కడ సాగదు. యాయరే ఏంద్రా చూస్తున్నావు? పెట్టరా సంతకం. పెట్టుబే పెడతావా? పెట్టావా? చాలా పెట్టుబే. రేయ్ ఏం బ్రో, పాకిస్తాన్ లో ఇట్లా ట్రైనింగ్ వచ్చినావే? హిందుస్థాన్ ట్రైనింగ్ సార్, ఇంత పవర్ ఎక్కడ ఉండదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. దాంతో సంతకం పెట్టే రే. వాడి చేత సంతకం నేను పెట్టిస్తాను రా. లక్ష్మి, లక్ష్మి, నువ్వు సంతకం పెట్టకపోతే దీని శీలంపై నేను సంతకం పెడతాను. సార్ సంతకం పెట్టేస్తాను, కానీ నేను చేయొద్దు. లక్ష్మి సంతకం చేసేసాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపో నువ్వు. వదిలేస్తావులే అమ్మా, ముందు పన్నావుని. వదిలేండి సార్. చూప్, ఒకసారి మైండ్ లో మ్యాటర్ ఎక్కిందంటే మూడ్ అవుట్ అవ్వకూడదు. మీరు వెళ్ళి బయట కిలీలు తింటూ పోండి. అలాగే సార్. ఆ విషయం ఊరంతా తెలుస్తాను, నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదురా. మీరు తీసుకెళ్ళండి సార్. బాయ్ బాయ్. హలో, థ్యాంక్స్. సమయ మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను రా అన్నా. సమయా, సమయ అన్యాయం జరిగిపోయిందన్నా, అన్యాయం జరిగిపోయిందన్నా. ఎండియడారై పోగో పూమాత, బండి బూడిదై పోగో పూమాత. మూడు సింహాలను నెత్తి నెట్టుకున్న వాళ్ళే గ్రామ సింహాల బోలే త్వరల సేవ చేస్తుంటే. ధర్మం తన కళ్ళు తానే పొడుచుకుని గుడ్డిదాయే, చట్టం తన కాళ్ళు తనే నరుక్కొని కుంటిదాయే. చరసాలల వేదికగా చరసపడ్డ స్త్రీని చూసి శిరసు దించుకుంది నేడు జాతీయ పతాకము. ఎండి ఎడారైపోవో భూమాతా, వండి బూడిదైపోవో భూమాతా. లక్ష్మి అనబడే ఈ అమ్మాయి తనను సూర్య అనే ఈ ముద్దాయి పోలీస్ స్టేషన్ లో రేప్ చేశారని కేసు పెట్టింది. రేపు జరగలేదని పోలీస్ సాక్ష్యం. ఈ అమ్మాయి బావ ఐఎస్ఐ ఏజెంట్ అని, సిటీలో జరిగిన అల్లర్లకు అతనే కారణమని పోలీసులు కేసు పెట్టారు.
దానికి ఈ సూర్య సాక్షి. తన మరదను రేప్ చేయబడిందని వాళ్ళ బావ సాంబయ్య సాక్షి. నవ్వు ఇక ప్రసీద్. ఈవిడ బావ సాక్ష్యం మాత్రం తప్పు సార్. నిజానికి సాంబయ్య తీవ్రవాది. బట్ ఆ విషయం ఈ కేసుకు సంబంధించింది కాదు కనుక ముందుగా రేపుకు సంబంధించి బాధితురాల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రసీద్, సూర్య నిన్ను బలవంతంగా అనుభవించాడంటావు. ఊపడం కాదు, అవునా కాదా చెప్పవు. ఎలా ఎలా అనుభవించాడు? సార్ లాయర్ గారు, ఇది కిళ్ళీ కొట్టు కాదు కోర్టు. ఇక్కడ పెద్దగా అరవకూడదు. మిస్టర్ కీప్ క్వైట్. ఏమ్మా అడిగింది అర్థం కాలేదా? ఎలా చేశాడు అంటే బట్టలు విప్పా విప్పకుండానా చెప్పు. ఓహో విప్పి. ఎన్నిసార్లు చేశాడమ్మా రేప్? ఒక్కసారి. ఒక్కసారి ఎంతసేపు చేశాడు? కావాల్సింది కన్నీళ్ళు కాదు సాక్ష్యం చెప్పు. ఎంతసేపు రేప్ చేశాడు? 5 నిమిషాలు. 5 నిమిషాలు రేపు చేస్తున్నా అరవబుద్ధి కాలేదా? అంటే ఇంకా చేస్తే బాగుంటుందని మౌనంగా ఉన్నామన్నమాట. అరిచానండి, కొంత చించుకుని అరిచానండి, తిక్కులు పగిలేలా అరిచానండి. వెరీ గుడ్, ఎవ్వరూ రాలేదన్నమాట. బట్టలు విప్పాడన్నావు కదా, ముందు ఏది విప్పాడు? ఓణీనా, జాకెట్, లంగానా? ముందు ఎక్కడ చేయవేశాడు చెప్పాలి. నన్ను రేప్ చేశాడని సిగ్గు విడిచి కోర్టులో చెప్పిన దానికి ఎలా చేశాడో చెప్పడానికి సిగ్గుపడతావు. అప్పుడు బ్రా వేసుకున్నావా లేదా? తీశాడా తెంచాడా? ముందు కొరికాడా లేక కౌగులించుకున్నాడా? మెడబట్టుకున్నాడా తొడబట్టుకున్నాడా? నడుము మీద చేయవేశాడా లేక గుండెల మీద చేయవేశాడా? ఏం చేశాడో ఓ ఆడపిల్లను పట్టుకొని అడగాల్సిన మాటల లాయర్ గారు. మీ కూతుర్ని రేప్ చేస్తే ఘాట్లెక్కడా మచ్చలెక్కడా అని ఇలాగే అడుగుతారా సార్? ఎస్, ఖచ్చితంగా ఇలాగే అడుగుతాను. యాజ్ ఎ లాయర్ ఇట్స్ మై డ్యూటీ. కరెక్ట్ సార్, మీరు అడుగుతారు, అడగగలరు. ఎందుకంటే కొన్ని 100ల రేప్ కేసులు వాదించున్నారు. అందుకనే టకా 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 అని మంచినీళ్ళు తాగినట్టు అడుగుతున్నారు. కానీ నా మరదలకి మానభంగం జరగటం ఫస్ట్ టైం సార్, అందుకే సిగ్గుపడుతుంది చెప్పలేకపోతుంది. దీనికి ముందు 3-4 అనుభవాలు దానికి గనక ఇలాంటివి జరుగుంటే మీరు అడిగే ప్రశ్నలకి అది కూడా అటకా 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 ఇలా లాగాడు ఇలా చేశాడు ఇలా చరిచాడు అని చాలా చలాకీగా డాన్స్ చేసుకుంటూ చెప్పుండేది సార్, చెప్పుండేది. కానీ నా మరదలకి ఫస్ట్ టైం సార్ మానభంగం జరగడం, అందుకే సిగ్గుపడుతుంది చెప్పలేకపోతుంది. దాన్ని వదిలేదు సార్. సార్ సార్ మీకు సాక్ష్యమే గనక ముఖ్యం అనుకుంటే నేను ప్రత్యక్ష సాక్షిని సార్. నేను చూశాను సార్, నన్ను అడగండి సార్, నేను చెబుతాను సార్. చెప్పొద్దని ఎవరన్నారాయా? నువ్వు చెప్పదలుచుకున్న నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఈ బోన్లోకి రా మిస్టర్ సూర్య, ప్లీజ్. చెబుతాను, మీ అందరికి కూడా చెబుతాను. చెప్పడమే కాదు చూపిస్తాను, జరిగిన మానభంగం కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తాను. అయ్యా న్యాయమూర్తి గారు, నా కళ్ళ ముందే నా మరదలు మానభంగం ఎలా జరిగిందో విన్నా కూడా అర్థం కాకపోతే చూడండి సార్, ఇది నా షర్టు కాదు సార్. దాని ఓణి ఇలాగే ఉండ చుట్టి సిరిపారేశాడు. ఇది నా బనియన్ కాదు సార్. దాని జాకెట్ సార్, దాని జాకెట్ దూరంగా విసిరిపారేశాడు. ఇది నా ప్యాంట్ కాదు సార్, ఇది నా ప్యాంట్ కాదు సార్. దాని లంగా అచ్చం ఇలాగే ఇలాగే తీసి విసిరిపారేశాడు సార్. అమ్మా తలలు దించకండి తల్లి, కళ్ళు ఆర్పకుండా చూడాలి. నేను బట్టలు ఇప్పింది నా శరీరాన్ని చూపించడానికి కాదు సార్, నాలో ఓ అన్యాయం అయిపోయిన ఆడదాన్ని చూడమంటున్నాను సార్. అయ్యా లాయర్ గారు, వాడు నా మరదల మీద ఎక్కడెక్కడ చెయ్యి వేశాడో మక్కీకి మక్కీ చెబుతాను, వినండి సార్. ఇక్కడ గుండెల మీద చెయ్యి వేశాడు. అది అమ్మ అయిన తర్వాత పాలు కూడా రాకుండా రక్తం పిండాడు సార్. ఇక్కడ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు పడుకునే చోటు ఇక్కడ ముద్దు పెట్టాడు. ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. ఓ చోట నొక్కాడు, ఓ చోట కొరికాడు, ఓ చోట చెయ్యి వేశాడు. చివరికి వాడు పుట్టిన చోటు కోసం వెతుక్కున్నాడు. ఎలా పుట్టానా అని దేవులు అడుక్కున్నాడు. ఇది ఆ జన్మస్థానం అంటూ ఇక్కడి నుంచే నా మనిషి పుట్టేదని
తెలుసుకొని మృగంలా మారిపోయాడు సార్ మృగంలా మారిపోయాడు సార్ ఇంకా నా మాటల మీద మీకు నమ్మకం కలగకపోతే వాణ్ణి పిలిచి నా మరదల్ని మీరందరూ చూస్తుండగా మరోసారి మానభంగం చేయించండి సార్ కళ్ళారా చూశాకైనా మీరు ఖచ్చితంగా న్యాయం చెప్పగలరు చిన్నప్పుడు బూతు మాట్లాడితే ఇంట్లో అమ్మ కొట్టింది బళ్ళో మాస్టర్ కొట్టాడు లాయరుగా ఇంత చదువు చదువుకొని మీరు ఎన్ని బూతులు మాట్లాడినా ఎవ్వరు ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఓ ఆడకూతురు నన్ను మానభంగం చేశారు నాకు న్యాయం చెయ్యండి అని కోర్టుకొస్తే ప్రశ్నలతో మళ్ళీ 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 మానభంగం చేశాడు సార్ మొగుడు పేరేంటని అడిగితే చెప్పడానికి సిగ్గుపడే ఆడదాన్ని నిన్ను మానభంగం ఎలా చేశారు ఎంతసేపు చేశాడు అని అడగటానికి మీకు నోరు నోరు ఎలా వచ్చింది సార్ మీకు నోరు ఎలా వచ్చింది అయ్యా సాంబయ్య మరీ చిన్నపిల్లల్లో ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చినట్టు న్యాయం కావాలని ఏడుస్తున్నావేంట్రా తప్పు 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 నీకేం కావాలో తెలుసుకుని కొనడానికి కావాల్సిన డబ్బు పెట్టుకుని సంచితో రావాలరా అంతే కదా సార్ ఎందుకంటే ఖులా బజార్ హే కొనే వాళ్ళకి అమ్మే బజార్ ఇది న్యాయస్థానం కాదు ప్రతి నేరానికి సరసమైన ధరకు న్యాయం అమ్మే కిరాణా కొట్టు మిస్టర్ బిహేవ్ యువర్సెల్ దిస్ ఈస్ కోర్ట్ ఆఫ్ లా ప్లీజ్ గో అవుట్ అదర్వైజ్ ఐ విల్ గెట్ యూ థ్రోన్ అవుట్ అయ్యా సాక్ష్యాధారాలు పరిశీలించిన పెదప మానభంగం చేయబడ్డానని కేసు పెట్టిన లక్ష్మి అనబడే ఈ అమ్మాయి కన్నెపిల్లి అనని మెడికల్ రిపోర్ట్స్ ధృవపరచడం వల్ల ఈ కేసు కొట్టివేయటమైనది బట్లిప్పి క్యాబరే భలే చేసేవరా బోనెక్కి బట్లిప్పితే భూమి బద్దలై లోపల నుంచి న్యాయం తనికొస్తుందా కట్టుకున్న బట్టలు కట్టు కప్పుకున్న పరువు కట్టు రే ఇంత పెద్ద డ్రామాలో ఓ చిన్న డ్రామా నీ బదులు నీ మరదలు బట్టలిప్పుంటే భలే మరదాగా ఉండేదా పట్టిన ఈ న్యాయస్థానానికి గుర్తుగా రక్త మరకల్ని కడగనివ్వకండి సార్ ఇక్కడ న్యాయం దొరుకుతుందని వచ్చే వాళ్ళకి రావద్దని చెప్పే రెడ్ సిగ్నల్ గా దాన్ని మిగిలిపోనివ్వండి సార్ మిగిలిపోనివ్వండి ఇక్కడ న్యాయం దొరకడం లేదు సార్ దొరకడం లేదు ఎందుకంటే మీరు సాక్ష్యాన్ని బట్టి తీర్పిస్తున్నారు నేను నిజాన్ని బట్టి తీర్పిచ్చాను ఇంకా ఎన్నో తీర్పులు ఇస్తాను ఆ శ్రీరామచంద్రమూర్తి సాక్షిగా దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను 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 అయ్యా న్యాయమూర్తులారా నేనే తీసుకొచ్చాను అయ్యా సాంబయ్యని నేనే తీసుకొచ్చాను అయ్యా సాంబయ్యని ఇక్కడ న్యాయం దొరుకుతుందని ఏం చేశారయ్యా అయ్యా ఆయన మరదకి శీల మాత్రమే పోయింది ఆయనకి బట్టలు మాత్రమే పోయాయి కానీ మీ తప్పుడు తీర్పు వల్ల ఈ న్యాయస్థానానికి అన్ని పోయాయ్యా
చేశారయ్యా మా సాంబయ్యని. కిళ్ళి చుట్టేవాడు మా సాంబయ్య, కిళ్ళీను కట్టేవాడు. ఎంత ఎదిగారో చూడండి. ఇంకా ఆయన ఎప్పుడు ఆపలేరు, ఆయన ఎప్పుడు ఆపలేరు. వాడు నల్ల కోటు లేని న్యాయమూర్తి. కాకి బట్టలు తొడగని పోలే. అన్యాయాన్ని విని విని కళ్ళకు గంతలు తీసి విసిరి పారేసిన న్యాయ దేవత. రేయ్ బద్మాష్, మర్యాదగా లొంగిపో. ఇంతకు ముందు స్టేషన్ లో ఒకసారి ఉతికినా ఇంకా బుద్ధి రాలేదరా నీకు? సీఎం కొడుకునే చంపినావంట, అంత మొరవన అయిపోయినారా నువ్వు? అట్లా గుడ్లు తీసి చూస్తున్నా ఏంది పే, కాల్చి పారేస్తా. ప్లీజ్ దర్వాజా కోలో. మాఫ్ కదా సాంబయ్య, నన్ను చంపొద్దు. పోలీసుడి నిజాయితీ ఏరా చట్టానికి వెన్నెముక, అదే లేని నీకు వెన్నెముకుండకూడదు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. తమ్ముడు, రై తమ్ముడు. అన్నయ్య, నా డ్యూటీ నేను చేశాను. ఎవరు డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తే చిల్లీ కొట్టు నడుపుకునే నేనెందుకు ఇలా అయిపోతాను? తోడ పుట్టినందుకు నా తమ్ముడు ఎందుకు ఇలా అయిపోతాడు సార్? డ్యూటీ చేయడానికి వచ్చారు సార్. సాంబయ్య వాడి తమ్ముడు తప్ప అంతా బయటకు రావాలి. హాస్పిటల్ మొత్తం పోలీసులతో సరౌండ్ చేయబడింది, రాకపోతే మీకే ప్రమాదం. వాళ్ళు మీలా ప్రాణాలు పోసేవాళ్ళు కాదు సార్, తీసేవాళ్ళు. వెళ్ళండి అమ్మా, దయచేసి మీరంతా వెళ్ళిపోండి. నా వల్ల మీలో ఎవ్వరికి హాని జరగకూడదు. వెళ్ళండి ప్లీజ్. వీళ్లతో కలిసి వాడు పారిపోవాలి, జాగ్రత్తగా చెక్ చేద్దాం. పదండి.
సార్, నన్ను నా తమ్ముడిని చంపడానికి ఆవిడ పోలీసులను పంపింది. ఎవరిని వదలలేదు సార్, అందరినీ కొట్టాను. నా తమ్ముడిని రక్షించుకున్నాను. ఇలా ఎంతమందిని కొడతావు సాంబయ్య? ఇవాళ పది మందిని కొడితే రేపు 100 మంది, ఎల్లుండి 1000 మంది, తర్వాత సార్, నన్ను నా తమ్ముడిని చంపడానికి ఆవిడ పోలీసులను పంపింది. ఎవరిని వదలలేదు సార్, అందరినీ కొట్టాను. నా తమ్ముడిని రక్షించుకున్నాను. ఇలా ఎంతమందిని కొడతావు సాంబయ్య? ఇవాళ 10 మందిని కొడితే రేపు 100 మంది, ఎల్లుండి 1000 మంది, తర్వాత సాంబయ్య, వాచ్మెన్ ఏ ఇంటికి కాపలా ఉంటే ఆ ఇంటి ఓనర్ కోసం ప్రాణాలు ఇస్తాడు. పోలీసులు అంతే, ఎవరు నాయకులైతే వాళ్ళ మాటే వింటారు. మన నాయకురాలు దుర్మార్గురాలు కాబట్టి పోలీసుల్ని తప్పుదారి పట్టిస్తోంది. సాంబయ్య, నా కూతురు నాకు దక్కాలన్నా, నీకు న్యాయం జరగాలన్నా ఈ మత కలహాలకు సాక్షి మాజీ నాయకుడు లోకేశ్వరరావు మనకు కావాలి. కానీ అతన్ని అతని భార్య బంధించి ఉంచింది. అతన్ని విడిపించి తీసుకురా, ఈ రాష్ట్రాన్నే కాపాడిన వాడు అవుతావు. చూడు బాబు, ఆ సీఎం ఆవిడ 5 అన్నదమ్ములు చాలా దుర్మార్గులు, జాగ్రత్త. లోకేశ్వరరావు సార్. సభాష్, నా నమ్మకాన్ని నిలబెట్టావు సాంబయ్య. నువ్వు కాపాడింది కుంటివాడైన లోకేశ్వరరావుని కాదు, కుంటివాడిన ప్రజాస్వామ్యాన్ని. ఒక పౌరుడిగా నీ బాధ్యతను నెరవేర్చావు. ఒక రాజకీయ నాయకుడిగా నేను చేయబోయేదేమిటో చేసి చూపిస్తా. నమస్తే సార్. అమ్మ
అమ్మాయి భోంచేసిందా? ఇప్పుడే భోంచేసి టాబ్లెట్ వేసి పడుకోబెట్టా సార్. తనకి ఇష్టమైనవన్నీ ఇస్తున్నారా? అన్ని ఇస్తున్నాం సార్. నమస్తే అన్న. ఎరా, ఆ సాంబయ్య గారి తమ్ముణ్ణి పక్కనున్న నాయకుల్ని కాల్చమంటే నన్ను కూడా కాల్చవేంట్రా ఇడియట్. సారీ అన్న, గా స్మోక్ బాంబులో ఎవరెవరో తెలవలే, గందు కోసం సందాసి. ఆ సాంబయ్య గారి తమ్ముడు చావాలి. నా కూతురు ఇందిరా గాంధీ మనవడంత గొప్పవాణ్ణి చేసుకోవాలి, గొప్పవాణ్ణి చేసుకోవాలి. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. నేనిస్తున్న బిల్డప్స్ కి పిచ్చి సన్నాసులు. ఆ ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేసి నన్నే సీఎం ఉంచేస్తాను. భయపడకండి, నేనేం మిమ్మల్ని చంపడానికి రాలేదు. మనం కొట్టుకుంటూ పోతుంటే అవతల వాడొచ్చి కుర్చీ లాక్కుపోతాడు. ఆ సీఎం ఏదో మీరే చేయండి. నేను ముందులాగే నా తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజలు చేసుకుంటాను. కొత్త కుట్రలతో నన్ను సీఎం చేసినా మళ్ళీ రెండో రోజు ఏదో చేసి నీ సింపతి రాజకీయాలతో మళ్ళీ సీఎం అయిపోతావే? అది కాదండి. వద్దు, నీ పతివ్రత పురాణాల నమ్మి నేను పతనమైపోయింది చాలు. నాకే సీఎం పదవి అక్కర్లేదు. నీతో కాపురవా. అమ్మో, నాయుడు శివరామకృష్ణయ్య, నన్ను తొందరగా అధిష్టాన వర్గం ముందుకు తీసుకెళ్ళవయ్యా. తులసీదేవి గారు, మీ నేరాలకు మీ శ్రీవారే సాక్ష్యం చెబుతున్నారు. మీరు మీ తప్పును ఒప్పుకుని గౌరవప్రదంగా తప్పుకోండి. ఇంకా దాన్ని అడిగేది ఏమిటండి? పదవి పీకేసుకుని పోలీసులకు పట్టించక. రాజీనామా. తప్పదు సార్, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే సార్. నాకెందుకయ్యా పదవులు? ప్రజాసేవకు పదవులే కావాలా? మీలో ఎవరో ఒకరు అవ్వండి. ఒక మంచి మనిషి సీఎం కావడమే నేను కోరుకునేది. ఎవరున్నారు సార్? మీకన్నా మంచి వారు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు సార్? ఇది మీకొచ్చిన అవకాశం కాదు సార్, ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం సార్. సీఎం కుర్చీ మీకు అందం కాదు సార్, మీరే ఆ కుర్చీకి అలంకారం సార్. మీరు వద్దంటే మాది బస్తీలో ఆత్మహత్యలు జరుగుతాయి సార్. సరే, మీ అందరి కోరిక ప్రకారం సీఎం అవుతారు. సీఎం శివరామకృష్ణ గారు, సీఎం శివరామకృష్ణ గారు, సీఎం శివరామకృష్ణ. హలో అన్నా, అమ్మాయి గారు పారిపోబోతుంటే పట్టుకున్నా. ఏమిటి, పారిపోబోయిందా? అవునా. నా కూతురని కూడా చూడద్దు, దాని కాళ్ళు చేతులు విరగొట్టి మూలబడేయండి. గట్లేనన్నా, నేను సీఎం గా పదవి స్వీకారం చేసేంత వరకు నా కూతురు బయటికి రావడానికి వీల్లేదు. జాగ్రత్త. ఇలాంటి దుర్మార్గుడికి భారీగా ఉండటం కంటే ఉండి మోయటమే మంచిది. థ్యాంక్స్ అమ్మా. పురాణంలోనూ చరిత్రలోనూ ఎక్కడైనా సరే ప్రతి దుర్మార్గుడి భార్య పెద్ద పతివ్రత అన్న మాటను మరోసారి రుజువు చేశావు. నీ భర్త సంగతి, నీ కూతురు సంగతి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరన్నా? నీ తమ్ముడి మీద కాల్పులు జరిపింది ఎవరు? సీఎం తులసీదేవి, దాని మనుషులు. శివరామకృష్ణయ్య కూతుర్ని ఎత్తుకెళ్ళింది ఎవరు? తులసీదేవి. సాంబయ్య, మనుషుల్ని అంచనా వేయడంలో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో కానీ రాజకీయంలో ఇప్పటిదాకా నా అంచనా తప్ప కాదు. అధికారం కోసం అయిన వాడిని చంపడానికి సిద్ధపడిన వాడు అందరిలోనూ మంచివాడిగా రంగు పొరుముకుంటాడు. వాడిని పాలిటీషియన్ అంటాం. నువ్వెవరినైతే చాలా గొప్పవాడనుకుంటున్నావో ఆ శివరామకృష్ణయ్య మన కథలో విల్లన్, సాక్ష్యం అతని భార్య. Thank you.
రామకృష్ణ నువ్వు బతకూడదు. నో, నాకేం అక్కర్లేదు, నన్ను విడిచిపెట్టండి అంకుల్. నాకేమన్నా అయితే మా డాడీ తట్టుకోలేడు. మీకేం కావాలన్నా మా డాడీతో చెప్పి ఇప్పిస్తాను అంకుల్. మీకు దండం పెడుతూ నన్ను వదిలిపెట్టండి అంకుల్ ప్లీజ్. ముందు అన్నం తినో. ఇడియట్, నా చేత అన్నం కాదురా, పచ్చి మంచినీళ్ళు కూడా సాగించలేరు. నేను బయటకు వెళ్ళి మరుక్షను మీ అందరూ చాడు కాయురా. అన్నం తినో. డాడీ నిన్ను చూడందే ఉండలేడు, అందుకే రోజు వచ్చి చూసి వెళ్తున్నాడు. అసలు ఈ కిడ్నాప్ చేయించిందే మీ నాన్న. పేదవాడితో నీ ప్రేమ ఒప్పుకోలేక నా తమ్ముణ్ణి చంపాలని చూశాడమ్మా మీ నాన్న. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలాలని మత కలహాలు రేపి ఈ అమాయకుల్ని చంపించాడు మీ నాన్న. శివరామకృష్ణయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి. సాంబయ్య ఎంత మంచి శకునమయ్యా, ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాను కదా పద. ప్రతి పనికి మీకు ఎదురొచ్చి సాగనంపేది మీ అమ్మాయే కదా సార్, అందుకే మీ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మ ప్రియ రా. అమ్మ
మా ప్రియ ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా ఎక్కడున్నావమ్మా ఎన్ని బాధలు పెట్టారమ్మా నిన్ను నా తల్లి నేను 10 మందితో తిరిగితే నువ్వు పుట్టావమ్మా అని చెప్పినా నేను సిగ్గుపడను కానీ నువ్వు నా తండ్రివని చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడుతున్నాను అంటే నా నిజస్వరూపం తెలిసిపోయిందన్నమాట గుడ్ సంబయ్య 50 ఏళ్ల నిరీక్షణరా కుర్చీ అంత తేలిగ్గా వదులుకుంటారా అడ్డొస్తే తల్లి తండ్రి భార్య బిడ్డ అని ఎవ్వర్ని చూడను అందర్నీ చంపి ఆ శవాల మీద నడిచి మరీ ఆ కుర్చీ ఎక్కుతాన్రా కుర్చీ ఎక్కుతాను మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే ఒక్కడుగు ముందుకేసినా వీడి ప్రాణాలు పోతాయి నో మోర్ మూమెంట్స్ లేరా చూడండి మీ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శివరామకృష్ణయ్య నిజస్వరూపం కన్న కూతుర్నే రాజకీయంగా కిడ్నాప్ చేయించి బంధులు ధర్నాలు నిర్వహించి అమాయకులైన కార్యకర్తల చావుకి 144 సెక్షన్లకు జనజీవనం స్తంభించిపోవడానికి కారణమైన దుర్మార్గుడు వీడు రాయ్ చెప్పరా అవునా కాదా చెప్పరా అవును 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 వాళ్ళకి చెప్పు అవును నేనే చేశాను ఢిల్లీ కొట్టు నడుపుకునే సాంబయ్యని కిల్లర్ సాంబయ్యగా మార్చారు రామ భజనలు చేసుకునే చేతుల్ని రక్తంతో తడిచేలా చేశారు రై తెల్ల బట్టలు వేసుకుని మంచి మాటలు చెప్పే మెత్తటి కత్తి విరాను నీలాంటి వాణ్ణి వదిలేస్తే తల్లి తోలుతో చెప్పులు కుట్టించుకుంటావు తోడబుట్టిన దాన్ని మానవడ్డం పెట్టుకుని పదవులు కొనుక్కుంటావు తల్లి రొమ్ము పాలు తాగుతూ వేరొక రొమ్మును చిల్లర పైసల కోసం ప్రదర్శనకు పెట్టే రకమరా నువ్వు నీలాంటి వాణ్ణి క్షమిస్తే పదవి కోసం పెంట తినే వాళ్ళు పుట్ట కొడుకుల్లా పుట్టుకొస్తారు సాంబయ్య ప్లీజ్ నన్ను తప్పద్దు నువ్వు అమ్మ కడుపులో పడ్డప్పుడు ఆడో మగో నీకు తెలియకపోబట్టే నీ తల్లి బతికిపోయిందిరా నువ్వు మగాడి వన్న సంగతి అమ్మ కడుపులో ఉండగానే నీకు తెలుసుంటే నీ తల్లినే మానభంగం చేసి బయటకు వచ్చేవాడివి నీ తల్లి అదృష్టవంతురాలు కాబట్టి నువ్వు పుట్టాక చెప్పింది బాబు నువ్వు మగాడివిరా అని నిన్ను క్షమించకూడదు నీలాంటి వాణ్ణి క్షమించకూడదు క్షమించకూడదు నన్ను తప్పద్దు పది తలల రావణుణ్ణి చంపెనాడు రామయ్య రామయ్య దేవుడే రామయ్య దేవుడే 1000 బిషపు తలలున్న రాజకీయ నాయకుణ్ణి చంపెనేడు సాంబయ్య సాంబయ్య దేవుడే సాంబయ్య దేవుడే దేవుళ్ళను శిక్షించే కోట్లు ఉన్నాయా దేవుళ్ళను బంధించే జైళ్ళు ఉన్నాయా రామయ్య దేవుడే దేవుడే సాంబయ్య సాంబయ్య దేవుడే సాంబయ్య